Thank you.
chapter 14. ఇవే కాలమందు ప్రయత్న గ్రంథం 14వ అధ్యాయమును చదవనైంటున్నాం. ఆజ్ హమ్ సవేరే ప్రకాశిత వాక్య 14 అధ్యాయం సే పఢ్ రహే హై. We will read the chapter through. ఈ అధ్యాయం అంతా కూడా చదువుకుందాం. ఇస్ పూరే అధ్యాయ కో హమ్ పఢ్ లెంగే. ఓ కోస్ పఢ్ రహే గయా. May God give us understanding of His word. దేవాకి విషయాలో ప్రభు తన యొక్క గ్రహింపును మనకు అనుగ్రహించును గాక. ప్రభు కరే కి అప్నే వచన్ కో సమజనే కి శక్తి హమే దే. In this chapter we have six scenes, six different pictures. ఈ అధ్యాయంలో ఆరు వేరైనటువంటి వేరు వేరు దృశ్యములను చూస్తున్నాము. ఇస్ అధ్యాయ కే అందర్ మే ఛే ప్రకార్ కే దృశ్య ఔర్ తస్వీర్ హమ్కో భిన్ భిన్ మిల్తే హై. And by these six scenes is given to us an outline of the end time. ఈ ఆరు దృశ్యముల ద్వారా ఈ చివరి దినముల యొక్క మరి కాలమును మనం గమనిస్తున్నాం. ఈ బాహరి ఛే రూపురేఖ కే ద్వారా సే హమ్ అంత కే దినో కే జో చిన్హ హై ఉస్కో మాలూమ్ కర్ సక్తే హై. We shall just give a brief survey of the chapter and then return to the first scene in particular. ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో క్లుప్తమైన రీతిగా మనం దృష్టించిన తర్వాత ఈ మొదటి భాగం గురించి ధ్యానించుకునేదాము. ఇస్ అధ్యాయ కే ఊపరి బాహరి రూపురేఖ కో హమ్ పహలే దేఖ్ లెంగే ఔర్ ఉస్కే బాద్ మే పహలే దృష్టి కే అందర్ హమ్ ఆ జాయేంగే. The first picture is verses 1 to 5. మొదటి దృశ్యము మొదటి నుండి ఐదు వచనముల వరకు. యో పహలి తస్వీర్ హై పహలే 5 పద్మే మిల్తీ హై. Here we are shown a company of 144,000 on Mount Zion with the Lamb. Ikkada gorapilato kuda Siyonu parvatam meeda 144,000 mandi jana samuhanni manam chustunnam. Yahan par memne ka saath sighasan ke saath 144,000 jano ko hum dekhte hain. We shall return to consider that more carefully a little later. Kontha sepatiki deeni vishayam mari ekkuvaina jagratato dhyaninchadamu. Kuch der ke baad hum isi ke vishay par aur adhikai se dekhenge. That's the first thing that is shown to John in this chapter. Ee adhyayamlo యోహానుకు చూపెట్టబడినటువంటి మొదటి దృశ్యం ఇది. పహలా దృశ్యం జో యోహన్నా కో ఇస్ అధ్యాయ మే దిఖాయా గయా వో యహీ హై. Then the second scene is verses 6 and 7. రెండవ దృశ్యము ఆరు ఏడు వచనాలు. ఆ దూసరా జో దృశ్య హై వో 6 ఔర్ 7 పద్ మే మిల్తా హై. And in this scene we see the judgment announced. ఈ దృశ్యంలో తీర్పు ప్రకటించబడుట చూస్తున్నాం. ఇస్ దృశ్యం హమ్ దేఖ్తే హై న్యాయ హోనా చాయే ఉస్కీ ఘోషణా కీ గయి హై. ది అవర్ ఆఫ్ గాడ్ జడ్జ్మెంట్ ఇస్ అనౌన్స్డ్. ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పులో ప్రకటించబడుతున్నవి. పరమేశ్వర్ కీ కోప్ కీ ఘడీ కా సమయ కా ఘోషణా హోతా హై. వర్స్ 7 ఏడవ వచనం. సాత్వమ పద్ ది ఏంజెల్ సేస్ విత్ ఎ గ్రేట్ వాయిస్ ఫియర్ గాడ్ అండ్ గివ్ హిమ్ గ్లోరీ ఫర్ ది అవర్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్ ఇస్ కమ్. అదడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. ఆర్ ఉస్నే బడే శబ్దే కహా పరమేశ్వర్ సే డరు ఉస్కీ మహిమా కరు క్యోంకి ఉస్కే న్యాయ కా కర్నే కా సమయ ఆ పహుంచా హై. Connected with that announcement of the beginning of judgment is a call to repentance. ఈ తీర్పులను గురించి సంబంధముగా మరి మారు మనసు పొందటానికి ఒక హెచ్చరికగా ఉంటుంది. ఇస్ న్యాయ కే సంపర్క్ మే బులాయ గయా హై పశ్చాతాప్ కర్నే కే లియే. దేర్ ఇస్ ఎ ఫ్రెష్ మోర్ ఎర్నెస్ట్ ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పెల్. సువార్త ఇక్కడ స్పష్టమైన రీతిగాను మరి ఎంతో నూతనపరచబడే రీతిగా ప్రకటన చేయబడుతున్నది. యహాన్ పర్ నయే రీతి సే తాజే రీతి సే సుసమాచార్ ప్రచార్ కియా జాతా హై. An angel is seen flying in mid heaven having an eternal gospel to proclaim. భూలోకంలో ఉన్నటువంటి జనులకు ప్రకటించిన నిమిత్తం నిత్య సువార్తను చేపట్టుకుని దేవదూత ఎగురుచున్నాడు. యహా పరమేశ్వర్ కా దూత్ దిఖాయి పడతా హై జో సనాతన్ సుసమాచార్ కో లియే హువే హై జో పృథ్వీ పర్ రహనే వాలో కో సునానే కే లియే తయార్ హై. There is a renewed call to those that are on the earth to fear God and to render him worship. భూలోకంలో ఉన్నటువంటి వారు ప్రభువును ఆరాధించినట్లుగా ఒక నూతనమైనటువంటి పిలుపు వారికి అనుగ్రహించబడుతున్నది. పృథ్వీ పర్ రహనే వాళ్ళ కలే ఏక్ నయి బులా ఏక్ నయి బులాహట్ హై బులావా హై కి పరమేశ్వర్ సే డరే ఔర్ పశ్చాతాప్ కరే. Then the third scene is given to us in verse 8. 8వ వచనంలో మూడవ దృశ్యము ఇవ్వబడుతున్నది. ఔర్ 8 పద్ కే అందర్ మే యే తీసరా దృశ్య దిఖాయి పడతా హై.
Here we are told of the overthrow of all this false religion. Abadapu matavalannitiki matavalanni kuda padadroyamainatuvanti drushyamu manaku choopettabadutunnadi. Yahan par jo jhooti dharmikta hai uska sab ulat kar diya jana yahan par bataya jata hai. Another, a second angel followed saying, "Fallen, fallen is Babylon the great, which hath made all the nations to drink of the wine of the wrath of her fornication." వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబావెలు కూలిపోయిన కూలిపోయిన అని చెప్పాను. ఫిర్ ఉస్కే బాద్ ఏక ఔర్ దూసరా స్వర్గదూత యా కహతే హుయే ఆయా గిర్ పడా వా బడా బాబుల్ గిర్ పడా జిస్నే అప్నీ వ్యభిచార్ కీ కోప్ మే మదిరా సారీ జాతియోం కో పిలాయి హై. So this is the next step and the next picture shown to us, the overthrow of mystery Babylon, all of this false religion. ఇక్కడ మనకు చూపెట్టబడినటువంటి దృశ్యం బావెలు దేశము అబద్ధపు మతం ఇదంతా కూడా పూల ద్రోయబడుట. అరిహాం దేఖతే హే కి జో బాబుల్ హే వో జో జో ఝూఠా ధార్మికత హే సబ్ ఉస్కా గిరా జానా ఢా జానా ఆప్ బతా జా రహా హే. ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ దట్ ఆర్ గివెన్ టు us ఇన్ చాప్టర్ 7 ఏడవ అధ్యాయం 17వ అధ్యాయములో ఈ ఈ పట్టణం యొక్క పూర్తి వివరములో మనకు ఇవ్వబడుతున్నవి. ఆర్ ఇస్కా పూర్ణ తస్బీర్ 17 అధ్యాయ కేంద్ర మే దియా గయా హై. దిస్ చాప్టర్ ప్రొవైడింగ్ అన్ అవుట్ లైన్ ఆఫ్ ఈవెంట్స్. ఈ అధ్యాయము సంభవించనైనటువంటి వాటి యొక్క క్లుప్త వాటి కొంత బయట వివరణ మాత్రమే ఉంటుంది. అనంత జో బాతే హోనే వాలి థీ ఉస్కే విషయమే యే జో అధ్యాయ హై రూపరేఖా కో సిర్ దిఖా రహా హై. అండ్ దెన్ ద ఫోర్త్ పిక్చర్ ఆర్ సీన్ ఇస్ ఫ్రమ్ వర్స్ 9 టు 13. 9వ వచనం నుండి 13వ వచనం వరకు 4వ దృశ్యము. నో పత్ సే తేరా పత్ మే యే చౌథా దృశ్య దిఖాయ గయా హై. హియర్ ద క్యాంపెయిన్ ఆఫ్ ద బీస్ట్ ఆర్ యాంటీ క్రైస్ట్ కమ్స్ ఇంటు వ్యూ. ఇక్కడ అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి లేక మృగము దృశ్యములోకి తీసుకుని రాబడుతున్నది. యా మసీ విరోధి జో పశు హై ఉస్ ఉస్కి దౌరా యహాన్ పర్ చాలు హో ఆరంభ హో రహా హై హమ్ దేఖతే హై. దట్స్ ద సోలెమన్ టైమ్ వి వర్ థింకింగ్ ఎ లిటిల్ ఆఫ్ యెస్టర్డే. నిన్నటి దినం మనం తలంచిన రీతిగా ఇది చాలా భయంకరమైనటువంటి సమయం. అర్జసే హమ్ కల్ దేఖ్ రహే థే ఇస్కా జో దౌరాన్ కర్నా హే బహుత్ భయంకర గంభీర్ సమయ హే. హిస్ క్యాంపెయిన్ ఇస్ నాట్ ఫుల్లీ డిస్క్రైబ్డ్ హియర్ బట్ ఇట్ అపియర్స్ అగైన్. ఇక్కడ తన యొక్క యుద్ధము తాను చేయబోయేటువంటి యుద్ధము పూర్తిగా వివరించబడలేదు కానీ మనకు క్లుప్తంగా తెలియచేయబడుతున్నది. యహాన్ పర్ ఉస్కా దౌరా బిల్కుల్ శురు నహీ హో చుకా హే ఔర్ థోడే సారాంశ రూప్ మే యహాన్ పర్ బతాయా జా రహా హే. ఇన్ దిస్ సెక్షన్ ఇస్ గివెన్ ఎ సోలెమన్ వార్నింగ్ అబౌట్ వర్షిపింగ్ హిమ్ గివింగ్ వర్షిప్ టు ద బీస్ట్ ఆర్ యాంటీక్రైస్ట్. ఈ భాగంలో క్రీస్తు విరోధికి ఈ క్రూర మృగానికి ఎవరైతే ఆరాధన చేసే వారిగా ఉంటున్నారో అతి వారిని కూర్చున్నటువంటి ఒక హెచ్చరిక ఇవ్వబడుతున్నది. అనిహాపజ మసీ విరోధికి జో ఆరాధన పూజా కన్నే వాళ్ళే హే ఉన్కో ఏక్ చితౌనీ గంభీర్ చితౌనీ ది జా రహీ హై. దేర్ ఆర్ వెరీ సోలెమన్ కాన్సిక్వెన్సెస్ టు ఎనీ దట్ హావ్ హిస్ మార్క్ ఎనీవేర్ అపాన్ దెమ్. ఎవరు గాని ఎక్కడైనా ఈ క్రూర మృగం యొక్క గుర్తును కలిగిన వారుగా ఉంటున్నారో అతి వారు చాలా భయంకరమైనటువంటి అనుభవాలు పొందవలసిన వారుగా ఉంటున్నారు. తాజారా జో శుకా చిన్ అప్నే మాత్ర పల్లెగా ఉస్కో గంభీర్ దుఃఖం సే నికల్నా పడేగా. The end of this scene concludes with verse 13 announcing how blessed it is if we did not have to live through that period. ఈ దృశ్యం యొక్క అంశము 13వ వచనంలో ఎవరు ఆ సమయంలో జీవించని వారుగా ఉంటున్నారో అతి వారు ధన్యులు అనేటువంటి రీతిగా ముగించబడుతున్నది. అరే దృశ్య అంత తేరే పద్మే హోతా హే అగర్ జో ఇస్ సమయ జీవిత నీ రహేగా వో ధన్య రహేగా. Then the fifth scene, verses 14 to 16. ఐదవ దృశ్యము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఫిర్ పాంచవ దృశ్య జో హోతా హే 14 పద్ సే లేకర్ 16 పద్ మే హోతా హే. హియర్ ద లార్డ్ అపియర్స్ ఆన్ ద క్లౌడ్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘముల మీద కనబడుతున్నారు. యహా హమారా ప్రభు బాదలో పర్ ఆతా హే దిఖాయి పడతా హే. హియర్ హి కమ్స్ టు రీప్ ద హార్వెస్ట్ ఆఫ్ ది ఎర్త్. భూలోకములో ఉన్నటువంటి పంటను కోయటానికి ఆయన వస్తున్నాడు. యహా పర్ వో ఆతా హే అప్నే పకే హే ఖేత్ కో కాటనే కే లియే ఆతా హే. హిస్ ఏంజెల్స్ గో ఫోర్త్ టు గ్యాదర్ హిస్ ఎలెక్ట్ ఫ్రమ్ ద ఫోర్ కార్నర్స్ ఆఫ్ ద ఎర్త్. తన యొక్క దూతలు నాలుగు భూమి యొక్క నాలుగు మూలలో ఉన్న ఈ పంటను సమకూర్చడానికి పంపించబడుతున్నారు. ఉస్కే దూత్ భేజే జాతే హే భూమి కే చారో దిశా మే కి ఉస్ పకే హే ఖేత్ కో కాటే. హిస్ హార్వెస్ట్ ఇస్ రీప్ హస్ రైపన్. ఆయన పంట కోత మరి పంట అది పండి
पनी उन्होंने उसके खेत पक चुके हैं. The hour to reap has come. फाता सिद्धमगा उन्होंने देखने का फाइनल कोई बड़े वाले ना. और क्योंकि खेत पक चुके हैं अब हसवा लगाना है. I believe this passage goes along with 1 Thessalonians chapter 4. ये वाक्य भागमु मदर दस्तलोनी पत्रिक नालगो अध्याय तो संबंधमगा उन्होंने उन्होंने. मैं विश्वास रखता हूँ कि ये जो भाग है पहला तुस्तोनी चौथा अध्याय इसका संबंध है. There in that passage, 1 Thessalonians chapter 4, 13 to 18. మొదటి తెస్సలోనికయ నాలుగో అధ్యాయం 13 నుండి 18 వరకు. పహలా తెస్సలోనికయ చౌథా అధ్యాయం 13 పద సే హం పడతే హై ఇస్కో. We have fuller details given or other details given that are not given here. ఇక్కడ ఈ భాగములో మనకు ఏవనేటువంటి వివరములన్నీ కూడా ఈ తెస్సలోనిక పత్రికలో పూర్తిగా ఇవ్వబడుతున్నవి. జో బాతే ప్రకాశిత వాక్యం పర్ ఖులే తౌర్ సే నీ దియా గయా హై వో బాతే యహాన్ ఖులే తౌర్ సే దియా గయా తెస్సలోనికయ మే. But it's reaping time. The harvest has come. Khota samay uchne dekhne ka ki khota koi samay mein gaon chundi. Ab khet kaatne ka samay aa chuka hai, isliye wo aa gaya, aa raha hai. Says verse 16 here in Revelation 14. ప్రకటన 14వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధముగా చెప్పబడుతుంది. ప్రకాశిత వాక్య 14 16 మిత్రాసే కహతా హై హి దట్ సట్ ఆన్ ద క్లౌడ్ కాస్ట్ హిస్ సికిల్ అపాన్ ది ఎర్త్ అండ్ ది ఎర్త్ వాస్ రీప్ మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలని భూమి మీద వేగా భూమి పైరు కోయబడెను. సో జో బాదల్ పర్ బాట్ ఉస్నే పృథ్వి పర్ అప్నా హస్వా లగాయా ఔర్ పృథ్వి కీ లోనీ కీ గయి. దెన్ ద ఫైనల్ సీన్ ఆఫ్ దిస్ చాప్టర్ ద సిక్స్త్ పిక్చర్ గివెన్ టు us. ఇక్కడ చివరది ఈ ఆరవ దృశ్యం మనకి ఇవ్వబడినటువంటిది. అంత మే జో ఛఠమా దృశ్య దియా గయా హై ఇస్ అధ్యాయ మే 17 టు 20 17వ వచనం నుండి 20వ వచనం వరకు. పత్ర పత్సే 20 పద్ మే ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ ద లార్డ్ ఆన్ ది ఎర్త్ ట్రెడింగ్ ద వైన్ ప్రెస్. ప్రభు యేసు క్రీస్తు వారు భూలోకములో ద్రాక్ష తోటని ఆయన తొలిపించుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అప్నే ప్రభు కో జో పృథ్వీ పర్ రస్ కే కుండ్ కో రోంతా హువా హమ్ ఉస్కే తస్వీర్ కే యహాన్ దేఖ్తే హై. The Lord has descended from the clouds with his own to the earth. ప్రభు యేసు క్రీస్తు వారు మేఘమండల మీదుగా తన సొంత ప్రేలతో కూడా భూమి మీదకు వస్తూ ఉన్నాడు. ప్రభు బాదల్ సే అప్నే లోగో కే బీచ్ మే ఉతర్ ఆయా హై. And the judgment of his enemies has come. తన శత్రులపై వారిపై తీర్పు తీర్చేటువంటి సమయము వచ్చి ఉన్నది. ఔర్ ఉస్కే శత్రు పర్ న్యాయ కర్నే కా దండ దేనే కా సమయ ఆ గయా హై. హౌ ది డిటైల్స్ ఆఫ్ దిస్ ఆర్ గివెన్ టు us ఇన్ చాప్టర్ 19. ఈ భాగము యొక్క పూర్తి వివరములు 19వ అధ్యాయములో మనకు చెప్పబడుతున్నవి. ఇస్ భాగ కా జో బాత్ యహాన్ పర్ బతాయి గయి హై వో 19 అధ్యాయ మే పూరే ఖులే తౌర్ సే బతాయా గయా హై. వర్సెస్ 11 టు 16. 11 నుండి 16 వరకు. 19 అధ్యాయ 11 సే 16 పద్ మే దిస్ ఆర్ జడ్జ్మెంట్ సీన్. ఇవన్నీ కూడా తీర్పును గుర్చేటువంటి దృశ్యములు. ఏ సబ్ న్యాయ కే శిక్ష దండ కే జో న్యాయ హో రహా ఉస్కా దృశ్య హై. ద లార్డ్ అండ్ హిస్ ఏంజెల్స్ మేకింగ్ వార్ ఓవర్ అగైన్స్ట్ హిస్ ఎనిమీస్. హౌ తన దూతలతో కూడా తమ విరోధులతో వారు యుద్ధములు జరిగిస్తున్నారు. ప్రభు అప్నే దూతో కే సాత్ ఇస్కే శత్రు ఇస్కే శత్రు కే సాత్ లడాయి కర్తే మాలూమ్ హోతే హై. It's the treading of the wine press, the reaping of the grapes, and the treading of the mouth. ikkada daakshla tottilo vaaru tolipinchinatuvanti vishayanni chustu untunnam. yahan par daake kun ko ronte hue apne prabhu ko hum paate hain. judgment of the wicked, dushtilo ka teerpu, doston ke upar uska nyay. Now I believe that this chapter in these six pictures sets forth the progress of events. ee adhyayaloni ee aaru drushyalu mari va jaraganeinatuvante vaadi yokka vivaramul yokka avruddini chustunnam. ye jo chhe drushya hain aur ye jo nyay hain ye us baat ko aur aage batate hain. Verses, what we have in verses 1 to 5 tells us what happens just before the commencement of the end day. ఈ మొదటి 5 వచనాలలో ఆ చివరి దినాలలో ప్రారంభ దశలో ఏమి జరగనేంటున్నదో ఆ విషయం మనకు చెప్పబడుతుంది. పహలే 5 పద మే బతాయ గయా హై అంత్ కే దినో మే ప్రారంభిక సమయ మే క్యా హోనే వాలా హై. And the five scenes that follow are in the order put here. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 5 దృశ్యాలు వాటి తర్వాత క్రమమును అనుసరించి జరుగుతున్నవి. ఆర్ ఉస్కే బాద్ జో 5 దృశ్య హై जो पहला दृश्य है उसके संबंध में क्या हो रहा बताया जा रहा है. I'm not proposing to deal in detail with the last five pictures.
मैं धारणा उद्देश्य नहीं कर रहा हूँ कि ये पांच जो पीछे की बात है उसको भी अब इस समय बोल डालूं। मैं चाहता हूँ कि पहले पांच पद के पर हम ज्यादा समय ध्यान दें। To learn what we can from this vision that was given to John. యోహానుకు ఇవ్వబడినటువంటి ఈ దర్శనం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయాలను నేర్చుకోవాలను. యామ్ సీక్ సకే ఇస్ దర్శన్ కే ద్వారా జోకి యోహన్నాకు దియా గయా థా. The last two mornings we have been thinking of those who should prevail to escape those things that shall come to pass on the earth and to stand before the Son of Man. గత రెండు ఉదయకాలపు కూటమలలో రాబోయేటువంటి ఆ శోధన కాలంలో నుండి తప్పించబడి మనిషి కుమారుని ఎదుట నిలబడగలిగినటువంటి వారు ఎటు వారో అటు వారిని గురించి మనం తలస్తున్నాం. పిచ్చలే దో భోర్ కే సమయ హం దేఖ్ రహే థే యే హం ఉస్ యోగ్య హం జో ఆనే వాలీ ఘటనాఓ సే బచనే కే యోగ్య హం ఔర్ మనుష్య కే పుత్ర కే సామనే ఖడే హోనే కే భీ యోగ్య బనే. And it is such that are here presented to us in these first five verses. ఈ మొదటి ఐదు వచనాలలో అత్యవారు మనకు ప్రత్యక్షపరచబడుతున్నారు. और इस पहले पांच पद में ऐसे ही लोगों के विषय में प्रकट किया गया है. We should be able to learn who they are by what is said about them. వారిని గురించి ఏమి చెప్పబడినదో దాని ద్వారా వారు ఎవరో మనం గ్రహించుకోగలుగుతున్నాం. ఇంకా విషయమే క్యా కహా గయా హై ఔర్ యే కౌన్ హై యే హమ్కు సీఖనా హై. సఫిషియెంట్ డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ దట్ వి కుడ్ ఐడెంటిఫై దెమ్. వారిని మనం గుర్తించగలిగినట్లుగా వారిని గుర్చినటువంటి సైనటువంటి వివరములు అనుగ్రహించబడి ఉన్నవి. ఇస్కే సాత్ అప్నా సంబంధ్ కర్ లే ఇస్కే లియే బహుత్ జ్యాదా వివరణ కి బాతే యహాన్ పర్ బతాయి గయి వివరణ కే సాత్ బతాయా గయా హై. First we notice what is given in verse 1. మొదటి వచనములో ఏమి చెప్పబడినదో గమనించండి. ఆయన ధ్యాన దే పహలే పద్ మే క్యా లిఖా హువా హై. Now I saw and behold the Lamb standing on the Mount Zion and with him 144,000 having his name and the name of his father written on their forehead. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉన్నాను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండరి. హిర్మానే దృష్టికి ఔర్ దేఖో వా మేమ్నా సియోన్ పహాడ్ పర్ ఖడా హై ఔర్ ఉస్కే సాథ్ 144,000 జన్ హై జిన్కే మాథే పర్ ఉస్కా ఔర్ ఉస్కే పితా కా నామ్ లిఖా హువా హై. 144,000 మంది 144,000 జన్. I don't think we're called upon to take that very literally. అది మనము అక్షరానుసారముగా తీసుకునేవాళ్ళని నేను తలంచట్లేదు. మేరా ఖ్యాల్ నహీ హై కి హమ్ ఉస్కో జిస్ తరహ్ సే అక్షరశా యహాన్ పర్ బతాయా గయా హై ఉసీ తరహ్ సే హమ్ సోచనే లగ్ జాయే. దట్ దిస్ కంపెనీ దేర్స్ నాట్ వన్ లెస్ అండ్ నాట్ వన్ మోర్. ఇక్కడ ఈ గుంపులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేటువంటి భావం కాదు. ఇస్ భీడ్ మే ఔర్ ఇస్ జమాత్ మే ఏక్ కమ్ నహీ హై ఔర్ ఏక్ జ్యాదా భీ నహీ హై. దిస్ నంబర్ అకర్స్ ఇన్ అనదర్ ప్లేస్ ఇన్ దిస్ బుక్. ఈ సంఖ్య ఇదే గ్రంథంలో మరి ఒక స్థలంలో మనకు కనబడుతుంది. పుస్తక్ కే అందర్ దూసరే అధ్యాయం మే యహీ నంబర్ సంఖ్య ఫిర్ సే బతాయా గయా హై. ఇన్ చాప్టర్ 7 వి రీడ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఇజ్రాయెల్ దట్ ఆర్ సీల్డ్ 144,000. ఏడవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలలో 144,000 మంది ముద్రించబడినటువంటి వారిని చూస్తున్నాం. ఔర్ సాత్ అధ్యాయ మే హమ్ పాతే హై జో ఇస్రాయేల్ కే గోత్రో కే సంఖ్య హై 144,000. దేర్ ఇట్ సేస్ 12,000 ఫ్రమ్ ఈచ్ ట్రైబ్. ప్రతి గోత్రములో నుండి 12,000 మంది ముద్రించబడిన వారు. ఔర్ హమ్ బతాయా గయా హై జిన్కే ఉపర్ మొహర్ లగాయీ గయీ హై సబ్ గోత్రో మే సే హర్ గోత్ర మే సే 12,000. ఐ డోంట్ థింక్ వి నీడ్ టు టేక్ దట్ లిటరల్లీ దట్ ఎగ్జాక్ట్లీ దట్ నంబర్. ఆ సంఖ్య అక్షరానుసారముగా తీసుకుని వెళ్ళని నేను తలంచట్లేదు. నేనే కరహం ఆపుకి ఇసీ తరహ సే ఇసీ గణన ఆ సంఖ్య కే అనుసార్ ఇన్ బాత్కో కో హమ్ లేలే. ఫర్ ఎ కంపెనీ దట్ కెన్ బి నంబర్ అయితే లెక్కించగలిగినటువంటి ఒక జన సమూహం ఆర్ ఏక్ సమూహ హై జన సమూహ హై జో గణన కీ జాతీ హై. సచ్ అ సీన్ హియర్ ఆన్ మౌంట్ జయన్ విత్ ద ల్యాండ్. ఇక్కడ గొర్రె పిల్లతో కూడా సియోను పర్వతం మీద అతి జన సమూహం ఏముంటున్నది. ఉస్ తరహ కీ జన సమూహ కో హమ్ సియోన్ పహాడ్ పర్ మేమ్నే కే సాథ్ దేఖ్తే హై. And we should notice three details given to us in this verse. ఈ వచనములు మూడు వివరములు ఇవ్వబడట చూస్తున్నాం. యహాన్ తీన్ బాత్ ప్రగట్ కీ గయీ హై ఇస్కో హమ్కో ధ్యాన్ దేనా హై. వే దే ఆర్ వారు ఎక్కడ ఉన్నారు వే కహాన్ హై. దే ఆర్ ఆన్ మౌంట్ జయన్ విత్ ద ల్యామ్. వారు
वे सियोन पहाड़ पर मेमने के साथ हैं. They're not on the clouds. They've not met him in the air. वारु मेघमल में था मध्य आकाश में लो आयन ने कल्स को ले रहे. वे उसके साथ मध्य आकाश में नहीं हैं और ना तो बादल में हैं. They're in the place where the thrones of judgment are. वारु थीर पुए का सिंहासन में एकड़ी उठते दो अति सर्वलो वारु उठते हैं. वे उस स्थान में हैं जहाँ पर न्याय के सिंहासन धरे हुए हैं. We have been reminded again and again of those thrones of judgment. आ तीर्पु एक सिंहासनाल गुरिंचे परमारुल मनमो ज्ञापकम चेयबडुतुन्नारु. उन न्याय के सिंहासनों के विषय में बारंबार हमें बताया गया है, याद दिलाया गया है. On which the elders sat before they abdicated in favor of the Lamb and his company. गोरे पिला तनेक जनसमूहों तो कूड़ा वारु कुचुनेटुवंटि समय चूस्तुने. उस समय हम देख पाते हैं जो मेमने के साथ और उनके साथ बैठे हुए हैं. Here in Psalm 122, भजन संहिता 122 अध्याय. We're reminded that it's a feature of Zion. अरे सियोन का ఒక లక్షణంగా చూస్తున్నాం. सियोन के आकार को हम पाते हैं यहाँ पर. Verse 5. ఐదవ వచనం. For there are set thrones for judgment, the thrones of the house of David. Achara nyayam teerchudakai simhasanamulu David vamshiyula simhasanamulo sthapimpabadinavi. Yahapar 22 bhajan sarta 122:5 mein wahan to nyay ke sihasan Daud ke gharane ke liye dhare hue hain. So these 144,000 have reached the heavenly Jerusalem, Mount Zion. Ye 144,000 mandi యెరూషలేము నూతన యెరూషలేము సియోనును వారు చేరిన వారిగా ఉంటున్నారు. 144,000 ఏ లోక్ జో హై వో స్వర్గే యెరూషలేము జో స్వర్గ మే సియాసన వహా పోచ్ చుకే హై. అండ్ ద సెకండ్ థింగ్ దట్ ఇస్ సెడ్ అబౌట్ దెం వారి విషయమై చెప్పుకునేటువంటి రెండవ సంగతి అదుసి బాతే జో ఉన్కే విషయమే బతాయా గయా హై. దే హావ్ హిస్ నేమ్ ద నేమ్ ఆఫ్ ద ల్యాంబ్. గొర్రె పిల్ల యొక్క పేరును వారు కలిగి ఉన్నారు. ఉన్కే పాస్ నామ్ హై ఔర్ వో మేమ్నే కా నామ్ హై. And they had the name of his father. Vari tandriya ka perinu var kaliyunar. Arun ke paas uske pita ka bhi naam hai. These are three details that help us to identify the company. ఈ వివరములే ఆ గుంపు వారు ఎవరు అనే దానిని మనము గుర్తించగలిగినట్లుగా చేయుతున్నవి. ఏ తీన్ బాతే జో హై ఏ కౌన్ సే లోగ్ కహాన్ పర్ హై ఉస్కో జాన్నే కే లియే సహాయకారి హై. We can see that in the third chapter in the 12th verse. దీని మూడవ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలం. తీసరా అధ్యాయ 12వ పద్మస్కో హం దేఖ్ సక్తే హై. Here the same details occur in relation to the overcomer. జయించిన వారి విషయాలలో ఇదే వివరములు వారి సంబంధముగా చెప్పబడుతున్నవి. జయ పాయే వాళ్ళు కలే ఉన్కే సంబంధ మే ఈ బాత్ ఫిర్ సే బతాయా గయా హై. Chapter 3 verse 12. రైతన మూడవ అధ్యాయం 12వ వచనం. ప్రకాశిత వాక్య 3 ఆర్ 12 పద. He that overcometh, I will make him a pillar in the temple of my God. He shall go out thence no more. I will write upon him the name of my God. And the name of the city of my God, the new Jerusalem, which cometh down out of heaven from my God, and mine own new name. జయించువారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసుదను. అందులో నుండి వాడి మీదట ఎన్నడికిని వెలపలిగిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగవత్తున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును నా కృత పేరును వారి మీద వ్రాసిదను. యోజా పావసమే అప్నే పరమేశ్వర్ కే మందిర్ మే ఖంబా బనాంగా ఔర్ వో ఫిర్ కభీ బాహర్ నా నిక్లేగా ఔర్ మే అప్నే పరమేశ్వర్ కా నామ్ అప్నే పరమేశ్వర్ కే నగర్ అర్థాత్ నయే యెరూషలేమ్ కా నామ్ జో మేరే పరమేశ్వర్ కే నామ్ పాస్ సే స్వర్గ సే పర్ సే ఉతర్నే వాలా హై ఔర్ అప్నా నయా నామ్ ఉస్ పర్ లిఖుంగా. సో హియర్ ది ఓవర్కమర్స్ ఆర్ క్లియర్లీ డిస్క్రైబ్డ్. ఇక్కడ జయించినటువంటి వారు స్పష్టంగా వివరించబడుతున్నారు. యహ పర్ జయ పానే వాళ్ళ కే విషయ మే స్పష్ట రీతి సే బతాయా గయా హై. అండ్ అట్ లీస్ట్ 3 డీటైల్స్ కంపేర్ విత్ వాట్ వి హావ్ రెడ్ ఇన్ చాప్టర్ 14 అండ్ వర్స్ 1. 14వ అధ్యాయంలోని మొదటి వచనంలో మనం చదివినటువంటి భాగంలోని మూడు విషయాలు వాడికి సంబంధముగా చూడగలుగుతున్నాం. ఔర్ జో 14 అధ్యాయ కే పహలే పద్ మే తీన్ బాతే బతాయి గయి హై ఉన్కో యహ పర్ హం వివరణ కే సాథ్ దేఖ్ సక్తే హై. జెరూషలేం నూతనమైన యెరూషలేము నయా యెరూషలేం ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుని పేరు పరమేశ్వర్ కా నామ్ అండ్ ద లార్డ్స్ నేమ్ ఆల్సో ప్రభు యొక్క పేరు కూడా ఉన్నది ఔర్ ప్రభు కా నామ్ భీ. రిమెంబర్ ఇట్స్ ఇన్ వర్స్ 10 ఆఫ్ దిస్
message to the church in Philadelphia that the Lord spoke of keeping some from the hour of trial. ఈ ఫిలదెల్ఫియ సంఘములో 10వ వచనములో రాబోయే శోధన కాలములో నుండి కొందరు తప్పించబడతారు అనే విషయం చూస్తున్నాము. ఆర్ ఫిలదెల్ఫియా కి కలిసియా కు ఇస్ ప్రకాశిత వాక్య 3:10 మే ప్రభునే కహా మే తుదే పరీక్షా కే సమయ సే కే ఘడి సే బచా రఖుంగా. So in chapter 14 verse 1 14వ అధ్యాయం మొదటి వచనంలో these three details provided help us to identify the 144 as overcomers. మనకు ఇవ్వబడినటువంటి మూడు వివరములు ఈ 144,000 మంది జయించిన వారు అనే విషయాన్ని గుర్తించుటకు మనకు సహాయం చేస్తున్నవి. తీన్ బాతే జో 144,000 జో లోగ్ హై ఉన్కే విషయ మే బతాతీ హై యే జయ పానే వాలో మే సే హై. Then we can notice a second detail in verse 4. నాలుగవ వచనములో రెండవ వివరము చూడగలం. చౌథే పదమే దూసర వివరణ హం దేఖతే హై. The last part. చివరి మాట. అంత కా భాగ. These were purchased from among men to be the first fruits unto God and unto the Lamb. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఏతో పరమేశ్వర్ కనివి పహలే ఫల్ హోనే కెలే మనుష్యో మే సే మోహ లియే గయే హై. సో హియర్ వి హావ్ అనదర్ వర్డ్. ఇక్కడ మరి యొక్క మాట మనకుంది. ఏక్ దూసరి బాత్ యహాన్ ఔర్ బతాయి గయి హై. ద ఫస్ట్ ఫ్రూట్. ఫలమ ఫలము. ప్రథమ ఫల్. అనదర్ వర్డ్ ఫర్ ది ఓవర్కమర్. జయించినటువంటి వారికి ఇవ్వబడే మరి యొక్క పేరు అది. జయ పానే వాళ్ళ కలే ఏక్ దూసర నామ్ జో దియా గయా వో యహీ హై. దే ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్. వారు ప్రథమ ఫలముగా ఉన్నారు. వే ప్రథమ ఫల్ హై. ద ఫస్ట్ టు బి రైట్. మొట్టమొదటిగా ఫలించవలసినటువంటిది ఓ ఫల్ జో కి పహలే పక్తా హై. ద ఫస్ట్ బి రీప్డ్. మొట్ట ప్రథమముగా ఉన్నటువంటిది కోయబడవలసినది జో ఫల్ జో కి పహలే కాటా జాతా తోడా జాతా హై. ద ఫస్ట్ టు అపియర్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనం ఎదుట మొట్టమొదటిగా కనిపించవలసిన పరమేశ్వర్ కే సింహాసన కే సామనే జో పహలే దిఖాయి పడతా హై. దట్స్ వాట్ వి రీడ్ అబౌట్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ప్రథమ ఫలం విషయమై మనం చదువుతున్నాము. ఔర్ పురాణే నియమ్ కే అందర్ మే భీ ప్రథమ ఫల్ కే విషయమే ఐసా హీ హమ్ పడతే హై. దట్ అస్ సూన్ అస్ దేర్ వాస్ అ రైప్ షీఫ్ ఇన్ ద ఫీల్డ్ ఇట్ వాస్ టు బి కట్ అండ్ టేకెన్ టు ద సాంక్చురీ ప్రెజెంటెడ్ టు గాడ్. ఫలములో ప్రథమముగా వచ్చినటువంటి పంట కోయబడి అది ప్రత్యక్షపు గుడారములోకి తీసుకుని రాబడవలసి ఉన్నది. ఔర్ జో పహలా ఫల్ ఫల్తా థా బారియో మే యా గుచ్చో మే సబ్సే పహలే తోడా జాతా థా ఔర్ జో మందిర పవిత్ర స్థాన మే హై ఉస్ స్థాన మే పహలే చడాయా జాతా థా. ఎక్సోడస్ 23 అండ్ వర్స్ 19. నిర్గమ కారణము 23వ అధ్యాయము 19వ వచనం. నిర్గమన్ ఔర్ ఉస్కా 23 అధ్యాయ 19వ పద. Exodus 23 verse 19. నిర్గమన కాండ 23వ అధ్యాయము 19వ వచనం. నిర్గమన్ కి పుస్తక 23 అధ్యాయ 19వ పద. The first of the first fruits of thy ground thou shalt bring into the house of the Lord thy God. నీ భూమి ప్రథమ ఫలములు మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. అప్ని భూమి కి పహలి ఉపజ్ కా పహలా భాగ్ అప్నే పరమేశ్వర్ యెహోవా కే భవన్ మే లే ఆనా. And see a little fuller description in Leviticus 23. Levikandam 23va adhyayamlo daniki ekkuvaitundi vivaram chudagalam. Levavastha aur 23 adhyay mein aur khulasa taur se iska vivaran diya gaya hai. Verses 9 to 14 is the passage. Tomida vachanam nundi 14va vachanam varaku no passe 14 pad mein ye bhag humko milta hai. We read just verses 9 to 12. ఇప్పుడు మన కొరకు 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. నో పత్ర సిర్ఫం 12 పత్ర కి సమే పడేంగే. లెవిటికస్ 23 వర్సెస్ 9 టు 14 ద పాసేజ్. ఇర లేవికాండం 23వ అధ్యాయం 9 నుండి 14వ వచనం వరకు మనకు ఉన్నటువంటి భాగము. ఏ భాగ్ జో కి లే వ్యవస్థ 23 నో పత్ర 14 వత్ కే అందర్ మే భాగ్ హమ్కో మిల్తా హై విషయ పర్. లెట్ us read responsibly as far as verse 12. 12వ వచనం వరకు 9 నుండి మార్చి మార్చి చదువుకుందాం. నో పస్సే సిర్ బాల పత్త పారి పారి సే హమ్ ఇస్కో పడ్ లెంగే. ద ఫస్ట్ ఫ్రూట్ షీప్ వాస్ టేకెన్ టు ద సాంక్చురీ. ఈ మొట్టమొదటి ప్రథమ ఫలపు పంట పరిశుద్ధ స్థలమునకు తీసుకొని పోబడుతున్నది. పహలి ఉపజ్ కా జో పూల థా పవిత్ర స్థాన్ మే లాయా జాతా థా. ఆఫ్ కోర్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్
is the first fruits from one point of view. Vaka dushtulo manam chusinatlayite mana prabhuvaina yesu christu vare pradhama paramaga untunnadu. Yadi ek drishtikon se hum dekhe hamara prabhu yesu masih swayam wo pratham phal hai. We read that in the first letter to the Corinthians, chapter 15. Aa vishayam korintulu rasinatvanti modhi patrika 15 adhyayamlo इस बात को पहला कुरंथियों की पत्री और उसके 15वां अध्याय में हम देखते हैं. Verse 20, 20वां वचन, 20वां पद. But now has Christ been raised from the dead, the first fruits of them that are asleep. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. परंतु सचमुच मसीह मुर्दों में से जी उठा है और जो सो गए थे उनमें पहला फल हुआ. And verse 22-23. For as in Adam all died, so also in Christ shall all be made alive, but each in his own order. Christ the first fruits, then they that are Christ's at his coming. Adam and Andro, Yelago Mritipundusunaro, Alagrone, Christanando, Andrano, Bratikimpovadu, Prativadu, Tatana, Varsulone, Bratikimpovadano, Pradamo Palamo Christu. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రభు యేసు మసీహ్ పిత కా ప్రథమ ఫల హై. హి కుడ్ నాట్ బి హిస్ ఓన్ ఫస్ట్ ఫ్రూట్స్. ఆయన తన స్వంత ప్రథమ ఫలముగా ఉండలేడు. వో అప్నే స్వయం కేలే ప్రథమ ఫల నహీ హో సకా. హి ఇస్ ద ఫాదర్స్ ఫస్ట్ ఫ్రూట్. ఆయన తండ్రి యొక్క ప్రథమ ఫలమై ఉన్నాడు. అంతు వో పిత కా పహలా ఫల హై. బట్ హియర్ ఇన్ ద రివెలేషన్ 14 ఐతే ఇక్కడ ప్రయత్న గ్రంథం 14వ అధ్యాయంలో యహా పా ప్రకాశిత వాక్య 14వ అధ్యాయమే ఇట్ సేస్ ద ఫస్ట్ ఫ్రూట్స్ అన్ టు గాడ్ అండ్ అన్ టు ద లామ్. గొర్రె పిల్లకును తన దేవునికిని ప్రథమ ఫలముగా ఉన్నవారు. నకతా హే పరమేశ్వర్ కే నిమిత్ ఔర్ మేమనే కే నిమిత్ ఏ ప్రథమ ఫల హై. అండ్ ఇన్ దట్ ప్యాసేజ్ వి జస్ట్ సీన్ ఇన్ ఫస్ట్ కొరింథియన్స్. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ కొరింథీలోని ఆ భాగములో అరే భాగ కో జో కి హమ్నే అభి కొరింథీయుల్ కి పత్రికా మే దేఖా హై. Christ first fruits unto God. Christu devuni korakai prathama phalamuga unnadu. Parameshwar kele masi pratham phal. Then they that are Christ's first fruit. Yaraithe ikkada Christu yokka prathama phalamuga unnadu. Aur uske baad masi kele pratham phal. The 144,000 are thus described as first fruit. Ee 144,000 mandi ప్రథమ ఫలముగా వివరించబడుతున్నారు. యహా పర్ వివరణ క్యా బతాయా గయా హై 144,000 జన్ జో హై యే ప్రథమ ఫల హై. దే ఆర్ విత్ ద లామ్ ఆన్ మౌంట్ సయన్. వారు గొర్రె పిల్లతో కూడా సియోన్ పర్వతం మీద నిలిచి ఉన్నారు. వే మేమనే కే సాత్ సియోన్ పహాడ్ పర్ హై. దే ఆర్ డిస్క్రైబ్డ్ ఆర్ షోన్ టు బి ఓవర్కమర్స్. వారు జయించిన వారుగా చూపెట్టబడుతున్నారు. యహా పర్ ప్రకట్ కియా గయా హై బతాయా గయా హై ये वे लोग है जो जय पाने वाले हैं. The first to be ripened, the first to be reaped. మొట్టమొదటిగా వచ్చినటువంటి పంట అది కోయబడవలను. ये सबसे पहले जो फल है पहले होने वाले और पकने वाले और काटे जाने वाले. The first to be presented unto God. మొట్టమొదటి ఫలం దేవునికి సమర్పించబడవలను. ये पहले फल जो कि परमेश्वर को सबसे पहले चढ़ाना था. But they are They are further described in verse 4. 4వ వచనములో వారు ఇంకా ఎక్కువగా వివరించబడి ఉన్నారు. ఆర్ 4 చౌతే పత్యందర్మే ఇంకే విషయమే ఆర్ ఖులాసతో సే బతాయా గయా హై. Two more things are said about them. వారి విషయమై ఇంకా రెండు విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఓ ఆర్ బాతే ఉన్కే విషయమే కహా గయా హై. These are they which were not defiled with women, for they are virgins. వేరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఏ వే హై जो स्त्रियों के साथ अशुद्ध नहीं हुए हैं पर कुमारे हैं. Now, I don't suppose that means that they were all unmarried. ఇప్పుడు ఇక్కడ విధంగా చదువుట్లో వారు వివాహము కానివారు అనేటువంటి భావం కాదు. ఏ అర్థ నహీ హై కి ఉన్కి షాదీ బ్యాహ్ నహీ హుయీ థీ. And although it says not defiled with women, I don't suppose it means they were all men. ఇక్కడ వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనేటువంటి మాటలో వారు వివాహము కానివారు అనేటువంటి భావం కాదు. ఔర్ యహాన్ పర్ కహా గయా హై స్త్రీయోం కే సాథ్ జో అప్నే కో అపవిత్ర నహీ కియే ఇస్కా అర్థ యే నహీ హై కి సిర్ఫ్ వహాన్ పర్ పురుష్ హీ థే స్త్రీయాం నహీ థీ. డు నాట్ హావ్ టు రిమైన్ అన్మ్యారీడ్ టు బి ఎన్ ఓవర్కమర్. ఇక్కడ ఓ జయించిన వాడుగా ఉండవలంటే వివాహము కానివాడుగా ఉండాలి అనేటువంటి భావం కలిగినకూడదు. జయ పానే కే లియే బినా షాదీ కే హీ నహీ రహనా పడతా హై. ఇట్ ఇస్ ట్రూ దట్ ద లార్డ్ జీసస్ డిడ్ పాయింట్ అవుట్ ఎన్ ఎక్సలెన్సీ
in the matter of those who did not marry. ఎవరైతే వివాహం కాని వారుగా ఉంటున్నారట వారి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్ఠమైనటువంటి విషయాన్ని గురించి చెప్పినటువంటి మాట నిజమే. ఏ సజ్ బాత్ హే ప్రభు యేసు మసీహ్ నే ఉన్కే విషయమే కహా జిన్కి వివాహ షాదీ నహీ హువే వో ఉత్తమ్ బాత్ హే కర్కే బతాయా. He spoke in Matthew chapter 19 of those who are eunuchs for the kingdom of God's sake. ఎవరైతే దేవుని రాజ్యం నిమిత్తమై నపుంసకులుగా చేయబడి ఉంటున్నారో అటు వారి విషయమై చెప్పబడుతూ ఉన్నది. ఆర్ మత్తయి 19 అధ్యాయం మే ప్రభు మసీహ్ నే ఉన్కే విషయమే కహా జో స్వర్గ కే రాజ్ కే విషయమే జినోనే అప్నే కో నపుంసక్ బనా లియా హే. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కారు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కారు, పరలోక రాజ్యము నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కారు. क्योंकि कुछ नपुंसक ऐसे हैं जो माता के गर्भ से ऐसे जन्मे और कुछ नपुंसक ऐसे हैं जिन्हें मनुष्य ने नपुंसक बनाए और कुछ नपुंसक ऐसे हैं जिन्होंने स्वर्ग के राज के लिए अपने आप को नपुंसक बनाया है. So here the Lord indicates that there is an excellency in the unmarried state if it is for heaven's sake. పరలోక రాజ్యము నిమిత్తమై వివాహము కాని జీవితము అది ఎంతో శ్రేష్టమైనటువంటిది కాని ప్రభు ఇక్కడ చెప్తూనే యహా పర్ ప్రభు నే బతాయా హే అగర్ స్వర్గ కే రాజ్ మే అగర్ ధ్యాన నా కియా హో తో బహుత్ అచ్చా హే. బట్ వి ఆర్ నాట్ టు గెదర్ ఫ్రమ్ దట్ దట్ ద మ్యారేజ్ యూనియన్ ఇన్ ఎనీ వే డిఫైల్స్ ఇఫ్ ఇట్ ఇస్ అకార్డింగ్ టు గాడ్. ఇక్కడ దీని బట్టి చూసినట్లయితే వివాహ జీవితం అది ఎంతో అపవిత్రమైనటువంటి జీవితం అనేటువంటి విషయాన్ని తలంపు తీసుకొని రాకూడదు. హం ఏనే కా సక్తే హే జబ్ పరమేశ్వర్ కి ఇచ్ఛా కే అనుసార్ जो शादी का नाता जोड़ा जाता है वो अपवित्र जीवन है करके हम नहीं कह सकते हैं. मैरिज इज अ डिवाइन ऑर्डिनेंस. विवाह अनेटुवंटि दैवकमैनटुवंटि ఏర్పాటుతో కూడినది. जो विवाह है परमेश्वर के तरफ से ठहराई हुई ये बात है. इट्स वंडरफुल व्हेन इट इज अकॉर्डिंग टू गॉड्स वर्ड. దేవుని వాక్యానుసారముగా ఏర్పాటు చేయబడినటువంటిది ఎంతో ధనికరమైనటువంటిది. यदि इसका संबंध और नाता परमेश्वर के वचन के अनुसार से जोड़ा जाए तो ठीक है. इट्स टू बी हेल्ड इन ऑनर. అది ఎంతో ఘనమైనదిగా ఎంత బలమైనది ఉస్కో ఆదర్ కే యోగ్య సమజనా హై. దెన్ దేర్ షుడ్ బి నో డిఫైల్మెంట్ ఇన్ ఇట్. అప్పుడు ఆ విధముగా చేయబడినటువంటిది అయితే దానిలో ఏ అపవిత్రత ఉండదు. అబ్ ఇస్కే అందర్ కోయి అపవిత్రత నహీ హోగీ. దట్స్ బిఫోర్ us in Hebrews chapter 13. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో ఏ హమారే సామ్నే ఇబ్రానియకి పత్రి 13వ అధ్యాయమే మిల్తా హై. అండ్ వర్స్ 4 నాలుగవ వచనం. ఔర్ చౌథా పద్. Let marriage be held in honor among all, and let the bed be undefiled. Vivaham anni vishayamulo ghanamainadi gaanu aarupu nishkalmashamainadi gaanu undavalanu. Vivaha sab baat mein aadar ki baat samjhi jaye aur bichhona nishkalank rahe. So marriage according to God is not defiling. Devuni niramey prakaram vivaham anetundi apavitramainadi kaadu. Jo shaadi vivaha parameshwar ki ichcha se hota hai वे अपवित्रता के लिए नहीं होता है. And I believe we're not to suppose that this 144,000, because they're called virgins undefiled, have never been married. ఈ 144,000 మంది వారు వివాహం వారి స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రులు కాని వారు అనేటువంటి మాట మనం చెప్పబడట్లో వారు వివాహం కాని వారని తలంచుటలేదు. హమే నే కా సక్తే హే కి జో 144,000 హై जो स्त्रियों के साथ अशुद्ध नहीं हुए यहाँ पर बताया गया है इसका अर्थ नहीं है कि वे बिना शादी के थे. But it surely does indicate this. आयते ये विषय मारे को तेलेगे चेबरतो नहीं. हम तो ये निश्चय है हमें ये बात बताता प्रकट करता है. That the union preeminent in the life of this 144,000 is the union with Christ. वारी ये नोट नलपे ये वेर नोट नलपे नालग वेर मंद की ఉన్నటువంటి మొట్టమొదటి ఐక్యత వారు క్రీస్తుతో కూడా ఐక్యపరచబడినటువంటి వారు. హమే పాతే హే కి 144,000 జన్ హై జిన్కి ఏక్తా హై జిన్కా జో సంబంధ హై వో మసీహ్ కే సాథ్ హై. నథింగ్ షుడ్ ఇంటర్ఫియర్ విత్ ద ప్యూరిటీ ఆఫ్ దట్. దానిలో ఉన్నటువంటి దానిలోని పవిత్రతను అభ్యంతరపరచగలిగినటువంటిది ఏది కూడా లేదు. ఆర్ ఉస్ ఏక్తాయ్ కే అందర్ మే జో ఉస్ పవిత్రతా హై ఉస్కే సాథ్ కోయి బాతే బీచ్ మే నహీ ఆనీ చాహియే.
Paul the Apostle was greatly exercised about that. Apostolainaina Paulu deeni vishayamai thanu ento abhyasam kaligi untunnaru. Jo Paulus prerithaye is baat ke liye bahut zyada abhyas karta tha. Comes out in his second letter to the Corinthians, chapter 11. Corinthians rastre 20 renava patrika 11th adhyayamlo दूसरा ग्रंथियों की पत्री और 11 अध्याय में ये बातें सामने आती हैं। Verses 2 and 3. रेणु मूड वचनाल दूसरा पद और तीसरे पद में For I am jealous over you with a godly jealousy. For I espoused you to one husband that I might present you as a pure virgin to Christ. But I fear lest by any means, as the serpent beguiled Eve in his craftiness, your mind should be corrupted from the simplicity and the purity that is toward Christ. Renava Korinthi 11:2. Deva sakito meela asakti galiyuna endukanaga paritrudalaina kanyakunaga okade purushuniki anaga kristuku samarpimpovalani memanu pradanam chesutuni gaane sarpamu tana kuyukti cheta avanu mosaparchinatlu mee manasulanu cherupabadi kristu yedalunna saralata nundiyu pavitrata nundiyu etlaina tolugipovudremani bhayapadutunanu. Here the apostle is writing to all the believers in that corrupt city of Corinth. Ikkada apostulu Corinthilo unnatuvanti aa chepa patnamulo unnatuvanti vishwasulandari vishayamai vrastunnadu. Ariha par prerit Paulus us Corinthi ke bhrasht hue jagat ke andar mein in sab vishwasiyon ko likh raha hai. It was in the city of Corinth that the temple of Aphrodite was. Akkada the temple of the god Aphrodite. అక్కడ దేవత అఫ్రోడైట్ అనేటువంటి ఒక దేవత ఉన్నటువంటి పట్టణం ఈ కొరింత్. ఈ కొరింత్ మే అఫ్రోడైట్ జోకి దేవత కా మందిర్ థా వహాన్ పర్ థా. అండ్ ఇన్ దట్ టెంపుల్ దేర్ వర్ 1000 విమెన్ డెడికేటెడ్ టు ఎ లైఫ్ ఆఫ్ షేమ్. అక్కడ ఆ మందిరములో ఒక 1000 మంది స్త్రీలు ఆ దేవత కొరకై ఎంతో అవమానంతో దాని కొరకై సమర్పించబడిన వారుగా ఉంటున్నారు. ఆర్ ఉస్ మందిర్ కే అందర్ మే 1000 స్త్రీయా థీ जो कि देवदासियां थी शर्मजनक जीवन बिताने के लिए अपने जीवन को दे दिया था. The atmosphere of the city must have been very immoral. ఆ పట్టణం యొక్క వాతావరణం అంతా కూడా ఎంతో అవినీతితో కూడినదిగా ఉంటుంది. ఆరు షహర్ కా జో దృశ్య థా పూరీ రీతి సే అనైతిక దృశ్య హీ థా. Would be a battle for any believer to remain in simplicity and purity toward Christ. క్రీస్తు విషయంలో ఎంతో విధేయతలో పరిశుద్ధతలో జీవించే విషయంలో ప్రతి విశ్వాసికి ఒక పోరాటం ఉండేటువంటి స్థలముగా ఉంటుంది. హరేక్ విశ్వాసీకు మసీ కే సాత్ సిధాయి సే పవిత్రతా సే చల్నే కే లియే ఏక్ యుద్ధ మే ఆనా ఉస్ సమయ థా. What is it that makes a virgin, one who is pure and undefiled? ఒక కన్యకగా చేయగలిగినటువంటి దేవుటి తనలో ఉన్నటువంటి పరిశుద్ధత. ఆర్ కుమారి ఆర్ కుమారా కౌన్ హై వో కైసే బన్తే హై जो कि सीधे है और पवित्र जीवन बिताते हैं. इट्स नॉट जस्ट अब्स्टेनिंग फ्रॉम इमोरल एक्ट. मानो ये जो अपवित्रమైన అవినీతితో కూడినటువంటి కార్యాలలో నుండి దూరపరచబడటం మాత్రమే కాదు. అపవిత్ర होने वाले काम से अलग ही रहना सिर्फ ये कुमारापन नहीं है. इट्स बीइंग केप्ट फ्रॉम इमोरल सोल्स. ఈ అవినీతితో కూడినటువంటి తలంపులలో నుండి దూరపరచబడట అనైతిక విచారों से भी दूर रहना है. Espoused to our husband, to that heavenly husband, our Lord Jesus Christ. Mana pravena Yesu Christu, mana paralogapu, bhartaku, pradhanamu chemanitvanti kanyaka. Aur jo swargya purush, humara prabhu Yesu Masih hai, uske saath humari baatchit ho chuki hai. How important when we have such a husband, we should be without spot, undefiled. Manu antadi var bhartanu kaliyunnapudu, ఎంతటి పవిత్రతో ఏ విధమైన మరణం అంటకుండా ఉండట ఎంత ప్రాముఖ్యమైన విషయం. జబ్ హమారే స్వర్గీయ దుల్హా కే సాత్ పురుష్ కే సాత్ హమారీ బాత్ చీత్ హుయి హై తో హమారా జీవన్ కితనా పవిత్ర ఔర్ నిర్మల్ హోనా చాహియే. దట్ అవర్ థాట్స్ యాస్ వెల్ యాస్ అవర్ యాక్ట్స్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ వర్జిన్ ప్యూరిటీ టువర్డ్ హిమ్. మన తలంపులు మన కార్యములన్నీ కన్యక వలె ఆయన విషయంలో ఎంతో పవిత్రముగా కొనసాగించబడేవిగా ఉండవలెను. హమారే విచార్ హమారే కామ్ ఉస్కే సామ్నే కుమారే హోనే కీ రీతి పర్ కితనే శుద్ధ హోనా చాహియే విచారో మే విశుద్ధ హోనా చాహియే. We see Paul was terribly exercised over these believers in Corinth. ఈ కొరింతులోన విశ్వాసులను ఎంతో భయంకరమైన రీతిగా వారికి అభ్యాసం చేస్తున్నాడు. ఆర్ పౌలు జో హై కొరింత్ కే లోగో కే సామ్నే బహుత్ బడా ప్రయత్న కర్ రహా హై
अभ्यास कर रहा है। He saw Satan's activity would continue unabated to corrupt their purity and simplicity. క్రీస్తు విషయంలో వారికి ఉన్న పవిత్రత వారిలో ఉన్నటువంటి దీనత్వ విషయాలలో సాతాను వాళ్ళు జోక్యం కలిగించుకునే వారిని అపవిత్ర పరిస్థితుల్లో తన కార్యములు చేయగలడని తాను ఎరిగి ఉంటూ ఉన్నాడు. పౌలు సమజ్ గయా జాన్ లియా కి సతాన్ మసీ కే తరఫ్ జో సిధాయి ఉన్కి మన్ కి సిధాయి హై పవిత్రత హై ఉస్సే ఉన్కో కహీ భ్రష్ట్ నా కర్ డాలే. And if we should maintain separation from defiling acts, we've got to be more watchful about defiling thoughts. అపవిత్రమైనటువంటి కార్యములలో నుండి మనము ప్రత్యేకించబడిన వారముగా ఉన్నట్లయితే అపవిత్రమైనటువంటి తలంపుల నుండి కూడా ప్రత్యేకించబడినట్లో మరి శ్రద్ధ జాగ్రత్త కలిగి ఉండవలెను. జబ్ హమ్ అప్నే ఆప్ కో అపవిత్ర కర్నే వాలే కామో సే అలగ్ కర్తే హై తో ఔర్ జ్యాదా హమే హుషియార్ హోనా హై జో హమే అపవిత్ర కర్నే వాలే విచార్ హై ఉన్కే విషయ మే భీ జాగ్రత్త హోనా హై. ద బ్యాటిల్ ఫర్ ప్యూరిటీ, ద మెయింటెనెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ ఎ సీస్లెస్ వన్. పరిశుద్ధత విషయాల్లో పవిత్ర విషయంలో ఉన్నటువంటి మన యొక్క పోరాటం ప్రత్యేకత అది ఎంత ఎడ తెగనిదిగా ఉంటున్నది. హమారా జో యుద్ధ హై పవిత్రతా కే లియే హై వో లగాతార్ ఉస్మే హమ్కో యుద్ధ కర్తా హీ రహనా పడేగా. సైతన్ డస్ ఆల్ హీ కెన్ టు ఇన్డ్యూస్ us టు టర్న్ అవే ఫ్రమ్ అవర్ ప్యూరిటీ అండ్ సింప్లిసిటీ టువర్డ్ క్రైస్ట్. క్రీస్తు విషయంలో మనకున్న పవిత్రత పరిశుద్ధతలో నుండి మనల్ని దూరపరచడానికి సాతాను అనేక రీతులుగా తన ప్రయత్నాలు చేయను. మసీ కే సాత్ జో సిధాయి హై పవిత్రత హై ఉస్ వో హమారే అందర్ నా రహే ఇస్కే లియే సాతాన్ జితనా హో సక్తా హై భర్సక్ ప్రయత్న కర్తా హై. హౌ మెనీ ఆఫ్ us హావ్ టు అడ్మిట్ ద ఫస్ట్ లవ్ హస్ గాన్. మనలో ఎంత మంది మొదటి ప్రేమను పోగొట్టుకుని వారమని ఒప్పుకోవలసి ఉంటుంది. హమేసే కితనకో మాన్ లేనా పడతా హై హమారా పహలా ప్రేమ హమ్సే జాతా రహా. హౌ మెనీ ఆఫ్ us హావ్ టు అక్నాలెజ్ వెన్ ఫస్ట్ వి న్యూ అబౌట్ యూనియన్ విత్ క్రైస్ట్ హి హాడ్ అవర్ హార్ట్ హి హాడ్ అవర్ సోల్ హి హాడ్ ఎవ్రీథింగ్. ప్రభుతో మొట్టమొదటిగా మనకునేటువంటి ఐక్యతలో సంబంధంలో ఆయనే మన తలంపు మన సమస్తను చేపట్టుకునేటువంటి వారిగా ఉన్నాడు అనే విషయంలో మనం ఎంతమంది గుర్తించవలసి ఉంటుంది. కృష్ణలో ఖ్యాల్ హై జో పహలే హమారా సంబంధ్ ప్రభు కే సాత్ హువా వో హమారా జీవన్ హమారా విచార్ సోచ్ విచార్ ఔర్ హమారా హృదయ జో కుచ్ థా వో ప్రభు కే హాత్ మే థా. బట్ హౌ ఫ్యూ మెయింటైన్ దట్ ఒరిజినల్ వర్జిన్ ప్యూరిటీ ఆఫ్ ది థాట్ అండ్ హ్యాబిట్ టువర్డ్ క్రైస్ట్. క్రీస్తు విషయంలోని తలంపు కార్యములు ఏ కొద్ది మంది దానిని మరి ప్రథమంగా ఉన్న రీతిగా కొనసాగించుకుని ఉంటున్నామనే విషయాన్ని ఒప్పుకుంటూ ఉంటున్నాడు. పరికితనే థోడే హై జో కి ప్రభు కే సాత్ ఉన్కి సంబంధ్ పవిత్రత ఔర్ సిధాయి మే థీ జో పహలే జైసే థే ఉస్కో అభీ తక్ పకడే హువే హూం. వెల్ దిస్ ఆర్ ది ఫస్ట్ ఫ్రూట్స్. వీరు ప్రథమ ఫలమై ఉన్నారు. హమ్ దేఖ్తే హై యే వే లోగ్ హై జో ప్రథమ ఫల హై. దిస్ ఇస్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దోస్ హూ ఓవర్కమ్. ఎవరైతే జయించిన వారుగా ఉంటున్నారో అటు వారిని కూర్చున్నటువంటి మరి యొక్క వివరణ ఇది. జో జయ పానే వాలే హై ఉన్కా యే దూసరే తౌర్ సే వివరణ కియా గయా హై. దీస్ ఆర్ దే విచ్ విల్ నాట్ బి ఫౌండ్ విత్ విమెన్ ఫర్ దే ఆర్ వర్జిన్. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు వీరు కన్యలై ఉన్నారు. వే హై జో స్త్రీయోన్ కే సాత్ అశుద్ధ నహీ హువే పర్ కుమారే హై యే వే హీ హై జహా మేమ్నా జా పహలే కుమారే హై. Then a further detail that identifies us is given here. ఇక్కడ ఇంకా ఎక్కువగా గుర్తించవలసినటువంటి విషయం చూపెట్టబడుతున్నది. ఆర్ యహాన్ పర్ వివరణ కే సాత్ జో దూసరి బాత్ సంపర్క్ మే రక్తి బతాయి గయి హై. Verse 4, the middle part. నాలుగవ వచనం మధ్య భాగం. చౌథా పద్ ఔర్ బీచ్ కా హిస్సా. These are they which follow the lamb whithersoever he goeth. వీరు గొర్రె పిల్ల ఎక్కడే పోనో అక్కడికెళ్ళ ఆయనను వెంబడింతురు. ఏ వేహి హై ये जहां कहीं मेमना जाता है वे उसके पीछे हो लेते हैं. These are the Caleb type of people. वीरो कालेब वंटे मारे सादृश्यमैनटुवंटि वारु. ये ऐसे लोग है जो कि कालेब जैसा व्यक्ति था उसके स्वरूप में है. That was what was said of Caleb two or three times. రెండు మూడు పర్యాయాలు కాలేబ్ విషయమై ఈ విధముగా చెప్పబడుతుంది. దో తీన్ బార్ శాస్త్ర మే కాలేబ్ కే విషయమే యహీ బాత్ కహీ గయి. హి హౌలీ ఫాలోడ్ ద లార్డ్. అదర్ సంపూర్ణముగా ప్రభువును వెంబడించెను. దో కాలేబ్ జో థా
प्रभु के पीछे पूरी रीति से अनुयायी हुआ. Well, he is speaking of those of our dispensation. ఇక్కడ మన యొక్క యుగములో ఉన్న వారి గురించి చెప్పబడుతున్నది. పరి యహాన్ పర్ బతాయా జా రహే జో ఇస్ కాల్ మే ఇస్ యుగ్ మే హమారే యుగ్ మే జో జీతే హై. Because they're following the lamb whithersoever he goeth. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళినో వారు ఆ గొర్రె పిల్లను వెంబడిస్తూ ఉన్నారు. క్యూకి జహాన్ కహీ మేమనా జాతా హై వే ఉస్కే పీచే పీచే హో లేతే హై. These are they who have measured up to the inflexible standard of discipleship. వీరు మరి ఏ విధమైనటువంటి మార్పు లేని నిశ్చయమైనటువంటి శిష్యత్వం యొక్క పరిమాణమును కలిగినటువంటి వారు. ఏ వే లోగ్ హై జో కి ప్రభు యేసు కా చేలా హోనా చాతే హై ఔర్ అప్నే ఆప్ కో ఖరాయి కే సాత్ సిధాయి కే సాత్ చేలాపన్ మే సౌంప్ దేతే హై. We can learn about that if we turn to Luke chapter 14. లూకా సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే లూక్స్ సమాచారం మనం గ్రహించుకోగలం. లూక్స్ సమాచార 14 అధ్యాయం కోలే క్రీస్త చేలాపన్ కే విషయం సమజ సక్తే హై. Luke chapter 14. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా రచిత సమాచార 14 అధ్యాయ. We will read 25 to 27. 25వ వచనం నుండి 27వ వచనం వరకు. 25 से 27 तक पढ़ेंगे. Here the Lord is telling us the cost of discipleship. ఇక్కడ ప్రభు శిష్యత్వం యొక్క విలువను గురించి ఆయన చెప్తున్నాడు. यहां पर हमारा प्रभु यीशु जो चेला होने वाले हैं उनके कीमत जो उनको दाम अदा करना उसके उसमें बता रहे हैं. We were reminded of that so clearly on Monday night. సోమవారం రాత్రి దాని విషయం మనం ఎంతో తేటగా తెలియజేయబడి ఉంటున్నాం. సోమవారం की रात्रि के समय बड़े सफाई के साथ हमें स्मरण दिलाया गया था. If there's no cross there'll be no crown. సిలువ లేకపోతే కిరీటం అనేది లేదు. జహా క్రూస్ నహీ వహా ముకుట్ భీ నహీ. ఇఫ్ వి డోంట్ విల్లింగ్ టు సఫర్ విత్ హిమ్ వి షల్ నాట్ ఎంజాయ్ ది ఆనర్ హి బెస్టౌస్. ఆయనతో కూడా మనం శ్రమ పడటానికి ఇష్టపడకపోయినట్లయితే ఆయన మనకు అనుగ్రహించే కిరీటంలో బహుమానంలో పాలు పొందటానికి అర్హులము కాము. యది హమ్ తయారు నహీ హోతే హై ఉస్కే సాథ్ దుఖ్ ఉఠానే కే లియే तो जो आदर मानो हमको देना चाहता है वो हम नहीं पा सकते हैं. Here the Lord is telling us those who follow the lamb whithersoever he goeth. ఇక్కడ గొర్రె పిల్ల ఎక్కడికైతే వెళ్ళినో అక్కడికల్లా వెంబడించేటువంటి వారిని గురించి ప్రభు చెప్తా ఉన్నారు. यहां प्रभु बता रहे ये वे लोग है जहां मेमना जाता है वहां पीछे पीछे चलते हैं. His own life, his father, his mother, his wife, his children, his brethren, his sisters, yea, all in order to follow as a disciple. ప్రభువును ఆయనగ శిష్యుడిగా వెంబడించుటలో తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపవలెను. ఔర్ ప్రభు యేసుకే పిచే చల్నే కేలే అప్నే మాతా పితా భాయి బహన్ స్త్రీ బచ్చో సబ్ కో ఛోడ్ కర్కే వో చల్తా హై. Verse 33. 33వ పద. So therefore whosoever he be of you that renounceth not all that he hath, he cannot be my disciple. ఆ ప్రకారమే మీలో తన కలిగినదంత విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఔర్ ఇసీ తరహ సే జో అప్నే ప్రాణ కో ప్రియ నా జానే ఔర్ సబ్ కుచ్ మేరే లియే నా ఛోడ్ దే వో మేరా చేలా నహీ హో సక్తా హై. Here the Lord is sifting the company that follows. ఆయనను వెంబడించేటువంటి ఒక సమూహమును గురించి చెప్తూ ఉన్నాడు. యహాన్ జో ఉస్కే పీచే చల్ రహే ఉస్కే ఉస్కే విషయమే ప్రభు బతా రహా హై. He's using the fan to separate the chaff from the corn, as John said he would. We all have to admit, like a, Iyana thara theda theta, dhanya ani puttlorundi dhanimno, Iyana veer cheyno. Jaisa Yohanna ne kaha hai, uska soup uske haath mein hai, aur wo gehu bhuse ko gehu se alag karega. It's better to be sifted by Christ than sifted by Satan. Satanu, Satanu lakante. క్రీస్తు వలన మనం వేరు చేయబడట ఎంతో ధనిత. సతాన్ కే ద్వారా ఫట్కే జానే సే ప్రమసి కే ద్వారా ఫట్కా జానా ఉందా హై అచ్చా హై. లార్డ్ జీసస్ స్పోక్ టు పీటర్ అబౌట్ సాతన్ హావింగ్ అబ్టైన్డ్ పర్మిషన్ టు సిఫ్ట్ హిమ్ అస్ వీట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు హైతుతో చెప్తూ ఉన్నాడు ఆయన గోధుమలే తాను జల్లెడ పెట్టినట్లుగా సాతాను ప్రభు యొక్క ఏ విధముగా అనుమతి పొందుతున్నదో ఆ విషయాన్ని గురించి. ప్రభు యేసు మసీనే షమోన్ కే విషయమే కహా शैतान ने मांग लिया है कि तुझे गेहूं की नाई फटके. If we're not sifted by Christ, we may be sifted by Satan. మనం క్రీస్తు వలన మరి జల్లెలు పట్టబడినట్లుగా చేయబడకపోతే సాతాను వలన మనం జల్లింపబడదాం. यदि हम मसीह के द्वारा से फटके ना जाएं, तो जरूरी है शैतान के द्वारा फटके जाएंगे. The object of course is different. దాని యొక్క The object of the two siftings is different. ఇప్పుడు ఈ రెండు
जलेर पटिटलो उन्हें टुवेंटे उद्देश्य आलो वेर वेर का उन्हें भी ये जो फटके जाने की जो दोनों प्रकार की बातें हैं इसके अभी प्राय अलग अलग हैं If the Lord shifts us, it's in order to get rid of the chaff. Prabhu, Marlon, Jalin Chinatlaite, Amalano, E. Potulundi, I am a very chase with the Ashim Kalyunad. Yadi Prabhu Hame Patakahe, Artiahe, Amare, Andersejo, Busahe, Uskunikal Detahe. But if Satan gets a chance to sift us, it'll be in order to get rid of the wheat, only chaff left. Ikramaro, Satano Kreda, Jalin Chinatlaite, Avakashim Kalyunadaga Unitlaite, Tano, E. Gindalano. తాను జలిపెట్టి వంటి చెత్తను పొట్టును మాత్రం తాను కలిగి ఉంటాడు అగర్ శతాన్ పటకనే లగే హమే తో గేహూ కో పటక డాలేగా భూసా రహ జాయేగా సిర్ఫ్ వి మస్ట్ బి షిఫ్టెడ్ మానము జలింపబడవలెను హమే తో పటకా జానా హై వి సీ ఇన్ జాన్ చాప్టర్ 6 ద లార్డ్ డూయింగ్ అ గ్రేట్ షిఫ్టింగ్ ఆఫ్ దోస్ దట్ వర్ ఫాలోయింగ్ హిమ్ యోహాన్ సువార్త 6వ అధ్యాయములో ప్రభు ఎవరైతే తను వెంబడించే వారుగా ఉంటున్నారో అటు వారిని దళిన పట్టినట్లుగా చూస్తున్నాము యహాన్ యోహానా సమాచార్ 6వ అధ్యాయమే ప్రభు యేసు మసీహ్ బడి ఫటక్ సే ఫటక్ రహే జో లోక్ ఉస్కే పిచే చల్ రహే ఉన్ ఉన్కే సాథ్ ద మల్టిట్యూడ్స్ వర్ ఫాలోయింగ్ హిమ్ అట్ దట్ టైమ్ ఆ సమయంలో గొప్ప జనసమూహం ఆయనను వెంబడిస్తున్నది ఓ సమయ ప్రభు కే పిచే బడి భీడ్ కే భీడ్ చలి జా రహే థీ దే వాంటెడ్ టు మేక్ హిమ్ దేర్ కింగ్ వారు ఆయనను తమ రాజుగా చేసుకునేవారు అపనా రాజా బనానా చాతే థే దట్ వి రీడ్ ఇన్ వర్స్ 15 15వ వచనంలో ఆ విషయాన్ని చదువుతున్నాం 15 పదమే ఇస్ బాత్ కో హమ్ పడతే హై జీసస్ దేర్ఫోర్ పర్సీవింగ్ దట్ దే వర్ అబౌట్ టు కమ్ అండ్ టేక్ హిమ్ బై ఫోర్స్ టు మేక్ హిమ్ కింగ్ విత్డ్రూ అగైన్ ఇంటూ ద మౌంటెన్ హిమ్సెల్ఫ్ అలోన్ రాజుగా చేయటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు వంటరిగా వెళ్ళను యోహన్నా 6:15 యేసు ఏ జానకర్ కి ముజే రాజా బనానే కే లియే ఆకర్ పకడనా చాతే హై ఫిర్ పహాడ్ పర్ అకేలా చలా గయా హి న్యూ ఆల్ కైండ్స్ ఆఫ్ మోటివ్స్ దే హాడ్ ఫర్ కమింగ్ టు మేక్ హిమ్ కింగ్ వారు ఆయనను ఆయన యొద్దకు వచ్చి రాజుగా చేయటలో ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నారో ప్రభు ఎరిగి ఉన్నాడు ప్రభు జాన్ గయా కిస్ ఉద్దేశ్ కో లేకర్ వే మేరే పాస్ ఆ రహే హై కి ముజే రాజా బనా లే సో హి విత్డ్రాస్ అందువలనే తాను తాను వారికి దూరపరుచుకుంటున్నాడు సువాపనే కో మహాసే బహార్ నికాల్ లేతా హై బట్ దెన్ ఫ్రమ్ వర్స్ 24 దే క్యాచ్ అప్ ఆన్ హిమ్ అగైన్ 22వ వచనం నుండి మరల ఆయనను పట్టుకుంటున్నారు వర్ 24 పదమే వే ఫిర్సే ఆకర్ మసీహ్ కో పకడ్ లేతే హై దెన్ హి బిగిన్స్ దిస్ గ్రేట్ డిస్కోర్స్ ఇక్కడ ఈ గొప్ప మరి మాటలను వారితో చెప్తూ ఉన్నాడు ఉస్కే సాత్ ఫిర్ వో బడే శబ్దో మే ఏ ఉన్కే సాత్ బాత్చీత్ కర్నే లగ్ జాతా హై అండ్ హి షిఫ్టింగ్ దెమ్ ఆప్ వారిని జల్లెడ పడుతూ ఉన్నాడు ఆర్ ఫిర్ ఉన్కో ఫటక్నా శురు కర్ దేతా హై అండ్ హి సే వర్స్ 41 జూస్ బిగిన్ టు మర్మర్ 41వ వచనంలో యోధులు సనగటానికి ప్రారంభించారు ఆర్ 40 పదమే హమ్ దేఖ్తే యోధులు ఉస్ పర్ కో కోనే లగే And then verse 52, they begin to strive among themselves. యావరేనే వచనంలో తమలో తాము వాదించుకుంటారని ప్రారంభించారు. ఆర్ భావన్ పద్మేం దేఖతే యహూదీ ఆపస్ మే ఝగడనే లగే. Then verse 60, the disciples begin to grumble. 60వ వచనంలో చూస్తే శిష్యులు వారు సరగటానికి ప్రారంభించారు. ఆర్ స్టార్ట్ పద్మేం దేఖతే కి చేలే భీ కుడుకుడానే లగ్గై. And on verse 66, many of the disciples walked no more with him. ఆర్ 66వ వచనంలో చూస్తే శిష్యులు అనేకులు వెనక తీసి ఆయన ఇంకా ఎన్నడూ వెంబడించలేదు ఆర్ 66 పన్ మేము దేఖతే హై ఉస్మే చెలో మే సే బహుత్ తేరే ఉల్టే ఫిర్ గయే ఔర్ ఉస్కే బాద్ ఉస్కే సాథ్ కబీ ఉస్కే సాథ్ నా చలే అండ్ విత్ వాట్ హస్ ద లో ఇస్ ద లార్డ్ లెఫ్ట్ యేసు ప్రభుతో ఇంకా అందరూ నిలిచి ఉన్నారు ఔర్ ప్రభు యేసు కే సాథ్ ఫిర్ కితనే లోగ్ రహ్ గయే ఇట్ లెఫ్ట్ విత్ ద 12 ఓన్లీ 12 మంది మాత్రమే ఆయనతో విడిచిపెట్టబడినారు ఉస్కే సాథ్ సిర్ఫ్ 12 షాగిర్ద్ రహ్ గయే దే ఆల్ డిసపియర్డ్ దే కుడ్ నాట్ స్టాండ్ ద సేఫ్టీ అందరూ ఈ జనులకు నిలబడలేక ఆయనను విడిచి వెళ్లిపోయినారు వేస్ పటకని కే సామ్నే ఖడే నహీ హో సకే ఉసే సబ్ ఛోడ్ కర్ చల్ దియే వర్స్ 67 67వ వచనం 67 పదమే జీసస్ సేడ్ దేర్ఫోర్ అంటు ద 12 వుడ్ హి ఆల్సో గో అవే కాబట్టి యేసు మీరు కూడా వెళ్లిపోవాలని ఉన్నారని 12 మందిని అడుగగా తబ్ యేసు నే ఉన్న 12 సే కహా క్యా తుమ్ భీ చలే జానా చాహతే హో వర్స్ 68 68వ వచనములో 68 పదమే పీటర్ సైమన్ పీటర్ ఆన్సర్డ్ హిమ్ లార్డ్ టు హూమ్ షల్ వి గో సిమోన్ పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము సిమోన్ పత్రుస్ను ఉస్కో ఉత్తర్ దియా కి హే ప్రభు హమ్ కిస్కే పా జాయే వి గాట్ నో ఆల్టర్నేటివ్ బట్ యు హు ఎల్స్ షుడ్ వి గో టు మరి మేము ఇంకా ఎవరిని మేము కలిగి ఉన్నాము ఎవరి యొద్దకు మేము నిన్ను విడిచి వెళ్ళగలం తుమ్హారే సివా హమారే లియే కోయి నహీ హై దూసరా హమ్ అబ్ కిస్కే పాస్ జా తో జాయే కిస్కే పాస్
That's a good point to reach in our relations with the Lord. Prabhu to manakunetavandi sambandhamlo aa vidhamaga cheruta ento goppa vishayam. Ye badi baat hai is tarah se apne prabhu ke sath uske pahunch ke paas pahunche. When we got to that point, then we can follow the lamb whithersoever he goes. Aa bhavam manam kaliginappudu aa gorrepilla ekkadikaithe vellalo aayanu vembadinchuta shreshthamainatundi. Jab is arth ko hum samajh jate bhavarth ko hum is yogya ho sakte hai. जहाँ जहाँ मेमना जाता है हम वहाँ वहाँ जा सकते हैं. So many have other alternatives to Christ. क्रिस्तु काका मेरी इतरमेंटमेंटेवे अनेकुल ताम करी इंटोनर. बहुत से लोगों के पास मसीह को छोड़कर के दूसरे उसके साथ हो लिए हैं. My parents. ना तलेगनेलो. मेरे माता पिता. Oh my wife. ना भार्या. मेरी पत्नी. Oh my children. ना बिडेलो. या मेरे बच्चे. Oh my land. ना भूलो. या मेरी भूमि. This is what hinders so many holy following the Lord. ప్రభువును సంపూర్ణముగా వెంబడించకుండా అనేకులను అభ్యంతరపరిచేటువంటి విషయములు ఇవన్నీ. यही वे बातें हैं जो प्रभु के साथ पूरी रीति से पीछे होने के लिए रुकावट डालती हैं. In Luke 14, that passage, the Lord makes it clear we've got to count the cost of discipleship. లూకాస్ వార్త 14వ అధ్యాయంలో శిష్యత్వమును దాని యొక్క విలువను మనం గ్రహించుకోవాలంటే మనం దాని ఎలాంటి కార్యం చేయవలసి ఉన్నదో మనకు తెలియజేయబడుతున్నది. లూకాకే 14 అధ్యాయమే ప్రభు ని బడా సాఫ్ బతా దియా హై. यदि कोई उसके पीछे चलना है तो उसको बहुत कीमत अदा करना है. And sometimes it's the cost of wife or children or land. మరికొన్ని పర్యాయాలు బిడ్డలు కాని భార్య కాని భూములైనా కూడా నష్టపరచుకోవాల్సి ఉంటుంది. और कुछ समय इस कीमत अदा करने में स्त्री है बच्चे है जमीन है भूमि है. And that means renouncing ourselves. దాని యొక్క భావం మనల మనము మరి రిక్తులేముగా చేసుకోవటం. ఇస్కార్తీయ అప్పుడు ఆప్ ఖాళీ కదేనా. Of course, if you don't love your wife, you say, oh, I can do without her, all right. మీరు ఒకవేళ మీ భార్యను మీరు ప్రేమించకపోతే మరి వాళ్ళు లేకుండా నేను ఉండగలను అని చెప్పేసి మీరు చెప్పవచ్చు. సాధ్య హో సక్తా హై ఆప్ కహే యది ఆప్ అప్నే పత్ని సే ప్రేమ్ నా కరే ఆప్ కహ సక్తే హై బగైర్ ఉస్కే మే అప్నా జీవన్ చలా సక్తా హూ. Or if you find your children are an encumbrance, oh, I'll go off and serve the Lord. ఇక్కడ మీ బిడ్డలు అనే పర్యాయాలు అభ్యంతరమైన అభ్యంతర కారణంగా ఉన్నప్పటికీ నేను ఈ విధముగానే వెళ్లి సేవ చేయగలనని నీవు తలంచుతూ ఉండవచ్చు. ఆప్ సోచ సక్తే యది ఆప్కే బచ్చే బల్వా ఖోర్ హై హుకుమ్ నీ మాన్తే కహ సక్తే మై అబ్ జాంగా ఈశ్వర్ కీ సేవా కరుంగా. Some among the sisters, they like to be free of the home responsibilities. They'll go off and serve the Lord. Some of the sisters, వారు కుటుంబ సంబంధమైనటువంటి దూరపరచబడి స్వేచ్ఛగా ఉండవాలని సేవ చేయటానికి కోరుతూ ఉంటారు. కొంచెం బహనే హై అప్నే ఘర్ కి జిమ్మేదారీ సే ఛూట్ జానా చాతే హై ఇస్లే వి ఆకర్ సేవా కర్నా చాతీ హై. There's only cost in wholly following the Lamb when it's leaving those things to which we are deeply attached with affection. గని ఇప్పుడు మనం ఏవైతే మన ప్రభువును పూర్తిగా వెంబడించవలని కోరినట్లయితే ఏవి మనం పూర్తిగా మన యొక్క ప్రేమకు బాధ్యతగా ఉంటున్నాయో మరి అటు వాటి విషయంలో దూరపరచబడవలసి ఉంటుంది. యది హం చాతే హై పూరి రీతి సే హం ప్రభుకి సేవా కరే తో జిన్ జిన్ బాతో మే హం రచే పచే హై हमारा श्रद्धा प्रेम उनके अंदर लगा हुआ है प्रभु के तरफ नहीं है उन बातों को हमको छोड़ना है. If we have no affectional attachment to any of these things we may have to leave for Christ's sake, then there's no cost. ఇక్కడ మనం క్రీస్తు కంటే వేరుగా వేటిపైన ఇలాంటి ప్రేమ అతుకుపడినటువంటిదిగా ఉన్నట్లయితే అలాంటి మనలో లేకుండా ఉన్నప్పుడు ప్రభు నిమిత్తమై ఆయన మనం పూర్తిగా వెంబడించగలిగే వారముగా ఉంటున్నాం. ఏది ప్రభుకి సేవకాయమే పూరి రీతి సంప చల్లా హే और इन बातों के रहते हुए भी हम प्रभु को पूर्ण रीति से उसके पीछे चले हैं तो हम उसका दाम चुका रहे हैं. So the first fruits are described as those which follow the Lamb whithersoever he goes. ఈ ప్రథమ ఫలం ఇక్కడ వివరించబడిన రీతిగా గొర్రెపిల్ల ఎక్కడికైతే వెళ్ళినో అక్కడికి వారు వెంబడిస్తూ ఉన్నారు. तो प्रथम फल के विषय में बताया गया है वे लोग हैं जहां कहीं मेमना जाता है वहां वहां जाते हैं. And in verse 5, Revelation 14, verse 5. Prayatana, 14th adhyayam, 5th vachanamlo. Prakashit vakya, 14th adhyay, 5th pad ke andar. We have another detail which helps us to identify them. Varini manam gurtinchela una mari yokka vivarana ikkada unnadi. Unko samajh lene ke liye, malum karne ke liye ek aur baat yahan par batayi gayi hai. And in their mouth was found no lie. వేరే నోట నోట ఏ అబద్ధమును కనబడలేదు. ఆర్ ఉన్కే ముచే కభీ ఝూట్ నా నిక్లా థా.
In their mouth was found no lie. Veer noti endu ye abaddhamanu kanabadaledu. Aur unke muh se koi jhoot nahi nikla tha. That's an exceptionally high standard for the present time, isn't it? Prasthuta kaalaniki nijamga adi ento unnatamainatvanti sthanam. Ye vartaman samay ke liye uncha sthan hone ke liye ye bahut zaruri baat hai. What is one of the characteristics of our time? Mana yokka kaalamalo prasthuta kaalamalo ee yokka lakshanalalo oka lakshanam emiti? Aur aajkal ke vartaman jeevan mein jo gunadhan malum hote hai chinh dikhte hain unme se kaun sa chinh hai? It's lying. Abuddhamulu. Ye hai jhoot bolna. It's quite a victory if you never tell a lie. మీరు ఇక్కడ నీవు ఎన్నడూ అబద్ధము చెప్పకుండా ఉన్నట్లయితే అది ఎంతో విజయం. ఇది కభీ ఝూట్ నా బోలే తో ఏ ఆప్కే బడీ విజయ హై. దిస్ ఇస్ అ వెరీ సర్చింగ్ స్టాండర్డ్. నిజంగా ఇది ఎంతో పరిశోధించుకునేటువంటి అంతస్తుగా ఉన్నది. ఏ హమారే జాంచనే కలే మాప్ తోల్ కలే ఊంచా నాప్ హై. I don't tell many, but many lies. You know, idu ekkuva chaala abaddhalu maatram cheppanu. Hum kehte hain ha theek baat hai, bahut dher sa jhoot hum nahi bolte hain. Do you speak the truth as it is in Jesus? Yesu lo unna reeti gaane neevu satyamunu gurinchi maatladutunnava. Ya prabhu yesu masih mein jo sachchai hai usi reeti se kya bolte hain? In his mouth was found no lie. Aina nota ఏ అబద్ధమును లేదు. ఉస్కే ముమే కోయ్ జూట్ నహి పాయా గయా. హి ఇస్ ద ట్రూత్, క్లియర్, ట్రాన్స్పరెంట్ అస్ క్రిస్టల్. ఆయన సత్యమైనటువనాడు. ఆయన స్వచ్ఛమైనటువంటి స్ఫటికమును పోలి ఉంటున్నాడు. ఓ సత్య హై ఆర్ జో పారదర్శి సత్య హై ఉసే పూరి సచ్చాయి హై. We too readily make excuses for telling lies. Avadona cheputlo ane saakulanu manam cheptu untuna. Jhoot bolne ke liye kitna hum bahana khoj nikalte hain. Maybe in our relation to our work. Mana pani yoka sambandhamlo gaane. Ho sakta hai hamare karyon ke sampark mein. That's one very big field of testing on this matter. Ee sandarbhamlo parishodhinchabadataniki ఇది ఎంతో మనకు పరిశోధనగా ఉంటుంది. ఏ హమారే కార్య కా జో క్షేత్ర హై హమారే జీవన్ కి సచ్చాయి కే లియే పారక్ కా జగహ హై. ఓ ఎవ్రీబడీ టెల్స్ ఇట్ హౌ కెన్ ఐ అవాయిడ్. ఇతరులు అనేక విధముగా చెబుతూ ఉండగా నేను ఏ విధముగా దాన్ని తప్పించుకోగలను? హా సబ్ కోయ్ మేరే దఫ్తర్ మే బోల్తే హై మై కసే ఇస్కో నీ బోలూ. ఐ లూజ్ మై జాబ్ ఇఫ్ ఐ ఆల్వేస్ టెల్ ద ట్రూత్. నేను ఎల్లప్పుడు గాని సత్యాన్ని చెబితే నా ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాను. యది మై కేవల్ అకేలా ఆద్మీ సచ్ బోలూ తో మేరీ నౌకరీ జాతీ రహేగీ. విచ్ ఇస్ ద బెస్ట్ టు లూజ్. ఏది పోగొట్టుకోవటం బెస్ట్మైనది? కౌన్ సీ బాత్ హై ఊంచా చీజ్ హై ఉందా చీజ్ హై చోడ్ దేనా. ద ఫేవర్ ఆఫ్ మెన్ ఆర్ ది అప్రూవల్ ఆఫ్ గాడ్. మనుషుని యొక్క దయ సంపాదించుకోవటమా లేక దేవుని వల్ల అంగీకరించబడుట? మనుష్యోకి అనుగ్రహ యా పరమేశ్వర్ కే ద్వారా గ్రహణ కియా జానా. Better to lose the favor of men and retain his favor. మనుషుని యొక్క దయను మనం పోగొట్టుకున్న ప్రభు యొక్క దయలో ఉండుట ఎంతో శ్రేష్టమైనది. అచ్చా హే మనుష్యోకి అనుగ్రహం ఖోబటే పరమేశ్వర్ కి అనుగ్రహం నా ఖోబటే. There's a lot of disturbance in families these days. ఈ దినాలలో కుటుంబాలలో అనేక రీతులుగా కలవరములు ఉంటున్నవి. ఆజ్కల్ కే దినో మే కుటుంబో కే అందర్ మే బహుత్ సి హల్చల్ మచీ హుయి హై. వై ఎందు చేత? క్యో హై యే సబ్ కుచ్? వన్ రీజన్ ఇస్ ద పేరెంట్స్ హావ్ నాట్ ఎస్కేప్డ్ దిస్ మెనస్. కారణాలు టెల్లింగ్ లైస్ టు దేర్ చిల్డ్రన్. కారణాలలో ఒక కారణం తమ బిడ్డలకు అబద్ధాలు చెప్పేటువంటి విషయాలలో నుండి వారు దూరపరచబడకపోవటమే. పహలా కారణ ఏ హై కి అప్నే బచ్చో కే సామ్నే వే ఝూట్ బోల్తే హై ఆర్ బచ్చో కే ద్వారా ఝూట్ బోల్తే పకడే జాతే హై. వై దట్స్ వై దేర్ ఇస్ సో మచ్ రిబెలియన్ లోలెస్నెస్. అందువలనే అనేకులు అవిధేయులై తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు. ఆర్ ఏ కిస్ కారణ సే లోగో కే ఘరో మే బల్వాఖోరీపన్ హై అనాజ్ఞాకారిత ఆ గయి హై. We say to the mischievous child, now if you do that again, I'll slap you. ఇక్కడ మనం చాలా తుండ్రిగా ఉండేటువంటి పిల్లలతో ఈ విధముగా చెబుతాం, నీవు గాని ఆ కార్యం చేస్తే నేను కొడతాను అని. హే నక్కడ్ బచ్చే అగర్ తు ఐసా ఫిర్ సే కరేగా మే తు జరూర్ మారుంగా. చాల్ డస్ ఇట్ అగైన్ టర్న్ యువర్ హెడ్ ది అదర్ వే. ద చాల్ డస్ ద సేమ్ థింగ్ అగైన్. మరలా బిడ్డ అదే కార్యం చేస్తే ఆర్ బచ్చా ఫిర్ సే వహీ కామ్ కర్ భీ డాల్తా హై. Instead of doing what you said, you turn your head the other way and grin. Mari nivu
చెప్పినట్లుగా చేసేదానికి ప్రతిగా నీ తలమల ప్రకృతి తిప్పుకుంటా. కహా తా కి అబ్ గర్బడ్ కరేగా మారుంగా లేకిన్ ఉస్ తరఫ్ హాస్ దియా ముహ్ దిఖా కే మారా నహీ ఉస్కో. వి ప్రామిస్ అవర్ చిల్డ్రన్ థింగ్స్ బట్ వి డోంట్ నాట్ ఫుల్ఫిల్ అవర్ ప్రామిస్. మన బిడ్డలకు కొన్ని వస్తువులు ఇస్తామని వాగ్దానం చేస్తాం, వాటిని తిరిగి వారికి ఇవ్వం. బచ్చో కతే ఫలాని చీజ్ హమ్ తుమ్కో దేంగే, టైం ఆతా నహీ దేతే. సో వి ఫోర్ఫిట్ అవర్ చిల్డ్రన్స్ కాన్ఫిడెన్స్. అందువల్లనే మన బిడ్డల యొక్క నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. ఔర్ ఇసీ కారణ సే అప్నే బచ్చో కే ఉపర్ మే जो आपके ऊपर वो विश्वास रखे वो विश्वास बच्चे नहीं रख सकते हैं. These that are here on Mount Zion with the Lamb are those in whose mouth there's no lie. గొర్రెపిల్లతో కూడా సియోను పర్వతం మీద ఉన్నటువంటి వేరు, గొర్రెపిల్లను వెంబడించుతున్నటువంటి వేరు, వారి నోట ఏ అబద్ధమును లేదు. ఏ సియోన్ పర్వత పార్ మేమ్నే కే సాథ్ జో హై ఉన్కే మూహ్ మే కభీ ఝూఠ్ నహీ పాయా గయా. That's a very solemn test. అది ఎంతో గొప్ప పరీక్షగా ఉంటుంది. బహుత్ బడి గంభీర్ కసౌటీ హై. Have you overcome that? నీవు దాన్ని జయించి ఉన్నావా? యా ఆప్ ఇస్ పర్ జయ పాగే. And then finally, చివరగా చూడండి, అంత మే హమ్ దేఖతే హై, దే ఆర్ వితౌట్ బ్లెమిష్. వారు వీరు అనింజులు. ఔర్ వే నిర్దోష్ హై. దే ఆర్ వితౌట్ బ్లెమిష్. వారు అనింజులు. ఏ బినా దోష్ కే హై. దిస్ ఇస్ గాడ్స్ థాట్ ఫర్ us from the beginning. This was God's thought for us from the beginning. మన నిమిత్తమై ప్రారంభమునని కూడా దేవుని యొక్క ఉద్దేశం మనకి ఉంది. ఏ పరమేశ్వర్ కా ఖ్యాల్ అరవిసే హమారే లియే హై. Ephesians chapter 1 verse 4. ఎఫెసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఎఫెసియోకి పత్రి పహల అధ్యాయ 4వ పద. Even as he chose us in him before the foundation of the world that we should be holy without blemish before him in love. మనలను ముందుగా ఆరవచన మధ్యలో మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకునే హమే జగత్ ఉత్పత్తి పహలే ఉస్మే చున్ లియా యమ్ ఉస్కే నికట్ ప్రేమ్ మే పవిత్ర ఔర్ నిర్దోష్ హం. Notice it's before him. We have to appear before him. మనము ఆయన ఎదుట నిలబడవలను. యహాన్ పర్ ధ్యాన్ దే, హమే ఉస్కే సామ్నే ఖడా హోనా హై. దట్స్ వై వి మస్ట్ బి విదౌట్ బ్లెమిష్. అందువలనే మనము అనింజులముగా నిర్దోషులముగా ఉండవలెను. ఇసలే హమే బినా దోష్ కే నిర్దోష్ హోనా హై. దట్ వాస్ రిక్వైర్డ్ ఆఫ్ ఎవరీ సాక్రిఫైస్ ఆఫర్డ్ మస్ట్ బి విదౌట్ బ్లెమిష్. ప్రతి అర్పించేటువంటి అర్పణ నిర్దోషమైనటువంటి అర్పణగా ఉండవలను. ఔర్ జితనే బలిదాన్ చఢా జాతే థే ఉన్ సబ్కో నిర్దోష్ బినా దోష్ కే చఢా జానా థా. దట్ వాస్ రిక్వైర్డ్ ఆఫ్ ఎవరీవన్ హూ ఎంటర్డ్ అపాన్ ది సర్వీస్ ఆఫ్ ది శాంక్చురీ. పరిశుద్ధ స్థలంలో పరిచర్య నిమిత్తం వెళ్ళేటువంటి చేయబడే ప్రతి కార్య విషయంలో అది ఎంతో సత్యముగా ఉంటుంది. అర్జో ప్రభుకే పవిత్ర స్థానం మే సేవకాయికి లే ఆతే థే ఉన్కే జీవన్ మే భీ ఇసీ ప్రకార్ కీ నిర్దోష్తా పానీ చాహియే థీ. నాట్ ఓన్లీ ఇన్ బట్ ప్యూరిటీ, ఆంతర్య పరిశుద్ధత మాత్రమే కాదు, ఆంతరిక్ పవిత్రత నహి, అబ్సెన్స్, కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ అవుట్వర్డ్ బ్లెమిష్. ఈ బహిరంగమైనటువంటి ఏ విధమైనటువంటి దోషం నిందకు దూరపరచబడిన వారముగా బహరి రూప్ సే భీ కోయి దాగ్ ఔర్ కిసీ ప్రకార్ కా ఆరోపణ నహి ఆనా థా. దట్స్ వై దేర్ వాస్ ఎ లేబర్ అట్ ది ఎంట్రన్స్ టు ది శాంక్చురీ. అందువలనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు నిమిత్తముగా ఒక గంగాళం ఉంటూ ఉన్నది. ఔర్ ఇసీ కారణ సే పవిత్ర స్థానం మే జానే సే పహలే ఉన్కే లియే హౌదీ థీ జహాం అప్నే కో శుద్ధ కర్తే థే. హడ్ టు బి హోలీ విదౌట్ బ్లెమిష్ అస్ వెంట్ ఇన్ అండ్ ఆల్సో అస్ దే కేమ్ అవుట్ టు మే. ఇక లోపల పరిచర్య నిమిత్తం లోపల ప్రవేశించినప్పుడు వెలబడుకొచ్చినప్పుడు ఏ విధమైనటువంటి దోషము నింద లేకుండా నిర్దోషగా ఉండవలడు. పవిత్ర స్థానం కి సేవకాయి కే లియే అందర్ జానే సే పహలే ఉన్కో అప్నే కో హౌదీ మే ధో లేనా పడతా థా ఔర్ సేవకాయి సే బహార్ ఆనే సే పహలే ఉన్కో ధో లేనా థా. ఫ్రమ్ దీస్ డీటైల్స్ those that were the first fruits, we can learn what God requires. ఇక్కడ ఈ ప్రథమ ద్వారా మన దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఆ విషయాన్ని నేర్చుకోగలుగుతున్నాం. హమ్ సీఖ్ సక్తే హై పరమేశ్వర్ క్యా మాంగతా హై ఇన్ ప్రథమ ఫల్ కే ద్వారా సే ఇన్ లోగో కే ద్వారా సే. I conclude with reminding you of three things. మూడు విషయాలు మీరు జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తాను. మే తీన్ బాతో కో జో బతా చుకా హూ ఉస్కో ఫిర్ సే యాద్ దిలాతే హువే మే ఖతమ్ కర్తా హూ. ఫస్ట్ దేర్ ఇస్ ద గ్యాదరింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్స్. మొట్టమొదటి ప్రథమ ఫలం యొక్క మరి సమకూడిన విషయం ఉంటుంది. పాలి బాత్ హై పాలే ప్రథమ ఫల్ కే లోగో కో ఇకట్ఠే కియా జానా. దేర్ ఇస్ నో రిఫరెన్స్ టు ద లార్డ్ జీసస్ డిసెండింగ్ టు గ్యాదర్ దెం.
ప్రభు అని యేసు క్రీస్తు వారు వారిని సమకూర్చుకునే నిమిత్తం దిగి వచ్చే నిమిత్తమై ఏ విధమైనటువంటి వాక్య ఆధారం లేదు ఇకట్టా హోనే సమయ ప్రభు యేసు మసీహ్ కా ఉతర్నా ఉన్కే పాస్ ఆనే కే లియే కోయి సంబంధ పద్ నహీ హై బట్ వెన్ హి కమ్స్ విత్ ద సౌండ్ ఆఫ్ ద ట్రంపెట్ అండ్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ పరి ఆకాశములో నుండి దూత శబ్దంతో ఆయన దిగి వచ్చినప్పుడు అజో ప్రధాన లల్కార్ దూత్ కే లల్కార్ కే సాథ్ ధ్వని తురి కే సాథ్ జబ్ ఆయేగా టు హార్వెస్ట్ దట్ విచ్ రిమైన్స్ మిగిలినటువంటి కోతను ఆయన కోయిను ఔర్ జో కి జో ఫసల్ పూలా పిచ్చే రహ గయా హై ఉస్కో కాట్నే కే లియే ఆయేగా విత్ దట్ హార్వెస్ట్ ఇస్ నాట్ టేకెన్ టు ద సాంక్చురీ టేకెన్ టు ద క్లౌడ్స్ కోత తాను పరిశుద్ధ స్థలానికి తీసుకుని పోవటం లేదు కానీ అది మా మేఘమండలమునకు తీసుకుని పోతూనే ఔర్ జో ఫసల్ కాటేగా వో సిఘాసన్ పర్ పర్వత్ పర్ నహీ జాయేగా పరంతు వో బాదలో పర్ హోగా యు బ్రింగ్ యువర్ ఫస్ట్ ఫ్రూట్స్ టు ద సాంక్చురీ నీవు నీ ప్రథమ ఫలాన్ని పరిశుద్ధ స్థలానికి తీసుకుని వస్తున్నావు ఆప్ అప్నే ప్రథమ ఫల్ కో పహలే ఫల్ కో పవిత్ర స్థాన్ మే లాతే హై బట్ యు డోంట్ బ్రింగ్ యువర్ ఫుల్ పెడీ హార్వెస్ట్ హియర్ డు యు అయితే నీకునేటువంటి మిగిలిన పంట యావత్తును మీరు పరిశుద్ధ స్థలాన్ని తీసుకుని రారు మరి క్యా ఆప్ అప్నే పూరే ఖేత్ కే సారీ ఫసల్ కో లే ఆతే హై లార్డ్ డస్ నాట్ రిక్వైర్ దట్ ప్రభుకు ఆ పంట అవసరం లేదు ప్రభుకు ఓ ఫసల్ నహీ చాయే ఓన్లీ ద ఫస్ట్ ఫ్రూట్స్ టు ద సాంక్చురీ పరిశుద్ధ స్థలమునకు ప్రథమ ఫలం మాత్రమే తీసుకుని పోవాలి పహరే ఫల్ పవిత్ర స్థాన్ కే లియే ద రెస్ట్ ఆఫ్ ద హార్వెస్ట్ టు ద గ్రానరీ అక్కడ మిగిలినటువంటి పంట యావత్తు కూడా కోత వారికి ఉంటుంది దూసరే ఫల్ జో హై వో ఖత్తే మే రఖనే కే లియే హై వన్ ద లార్డ్ హార్వెస్ట్ ది ఎర్త్ ఇట్ విల్ బీ ఇన్ ద క్లౌడ్స్ ప్రభు భూలోకమును ఆయన కోత కోయినప్పుడు అది కేవలం మా మేఘమండలం మీద తీసుకొని పోతున్నాయి ఓ ప్రభు అప్నా హస్వా లగాయేగా లవని కటేగా ఓ బాదలో పర్ హోగా వాట్ ద ట్రేడింగ్ ఆఫ్ ద వైన్ ప్రెస్ దట్స్ ఇన్ ద ఫీల్డ్ దట్స్ నాట్ ఇన్ ద క్లౌడ్స్ ఇక్కడ ఈ ద్రాక్షలను తోటిని తొలపించే విషయంలో అది భూలోకంలో భూమి మీద కానీ అది మేఘమండలం మీద కాదు ఓ రస్కున్ కో అంగురు కో రోందనా ఏ పృథ్వీ పర్ హోగా బాదల్ పర్ నీ హోగా ఐజా చాప్టర్ 5 అండ్ మత్తయి 21 షోస్ us where the wine press is యెషయా గ్రంథం 5వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయము ఈ ద్రాక్ష తొట్టి విషయంలో మనకు తెలియజేయబడుతున్నది యెషయా 5వ అధ్యాయం మత్తయి 21వ అధ్యాయం మే ఈ ఇస్కే విషయమే రస్కున్ కహా బతాయా గయా హై దట్స్ ఇన్ ద ఫీల్డ్ అది ఫలములో చేయబడేటువంటి ఏ భూమి పర్ ఖేత్ మే బతాయా గయా హై ద ట్రేడింగ్ గార్డ్ ఆఫ్ ద వికెడ్ ఇస్ వెన్ గాడ్ వెన్ ద లార్డ్ కమ్స్ టు ది ఎర్త్ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన దుష్టులను శిక్షించేటువంటి విషయం దారిలో చెప్పబడుతున్నది అజ ప్రభు యేసు మసీహ్ పృథ్వీ పర్ ఆయంగే తో దుష్ట లోగ్ లతాడే జాయంగే గాడ్ గ్రాంట్ వి మైట్ బి అకౌంటెడ్ వర్థీ టు బి అమంగ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఈ ప్రథమ ఫలములో మనము కూడా ఉండేటట్లు ప్రభు తాను లెక్కించుకునేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రభు ఆశా కరే సహాయత కరే కి హమారీ గణన ఉన్మే హో జో ప్రథమ ఫల హై పహలే ఫల హై బట్ నాట్ విత్ థాట్స్ ఆఫ్ వాట్ వి షుడ్ గెట్ not with thought of what we shall get manu yeme pondanayina avaneetvanti talampu kaadu parvo vichar ke saath nahi ki humko kya milega what is the praise that will be released to him ayanaku samanamaga bayala parthabadeetvanti karyamuga untundi parvo samman ke saath jo aaradhana prashansa uske samne chadhai jayegi us samay amen
Savior, the Lord is the glory, dominion, power,
both now and forevermore.